అందిని కాడికి దోచుకుంటున్నారు, రకరకాల ప్రలోభాలు పెడుతున్నారు. దానికి కారణం మనలో అమాయకత్వం, అత్యాశే. ఈ రెండింటిని ఆసరా చేసుకున్న క్రిమినల్స్ రకరకాల ఆఫర్లు ఇవ్వడం, ఆ ఆఫర్లకి మనం ప్రలోభపడడం, దాంతో మనం మోసపోతున్నాం. ఆ విధంగా మోసపోయిన తర్వాత మనం పోలీస్ స్టేషన్కి వస్తున్నాం. వాళ్ళే సైబర్ క్రిమినల్స్. మనం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి రావడం, మన బాధను చెప్పుకోవడం, తర్వాత పోలీసులు వారిని పట్టుకురావడం. ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరిగిపోవడంతో తెలంగాణ రాష్ట్రం కాదు, తెలుగు రాష్ట్రాలు కూడా బాధితుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు దీని మీద ఎక్కువగా ఫోకస్ చేసి సైబరాబాద్లో క్రైమ్ డీసీపీ రోహిణి ప్రదేశ్ గారి సారథ్యంలో ఒక టీంను ఫామ్ చేశారు. వాళ్ళందరూ సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా ఉన్న జార్ఖండ్లో జమ్తారా అవ్వచ్చు, లేదా రాజస్థాన్లో భరత్పూర్ లాంటి ఊరికి వెళ్ళి సాహసం చేసి అక్కడ వాళ్ళని పట్టుకు రావడం కాకుండా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ కూడా చేస్తున్నారు. సాధారణంగా సైబర్ క్రైమ్లో కేసు అయితే రికవరీ శాతం చాలా తక్కువ ఉంటుంది, కానీ సైబరాబాద్లో ఏర్పడిన టీం మాత్రం అక్కడి నుండి ఎక్కడైతే నేరస్తులు ఉన్నారో ఆ ప్రాంతంకు వెళ్ళి తమపై దాడులు చేస్తున్నా ఖచ్చితంగా వాళ్ళని పట్టుకు రావడం, రికవరీ చేయడం చేస్తున్నారు. ఇటీవల కాలంలో భరత్పూర్ లాంటి ఒక ప్రాంతం వెళ్ళి సైబర్ క్రైమ్ టీం అక్కడ నేరస్తులను తీసుకురావడం కాకుండా రికవరీ చూపించింది. అయితే దీనికి సొల్యూషన్ అనేది మనం ఎక్కువగా సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా ఉండడమే ప్రధాన లక్ష్యం అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి రకరకాల మోసాలు వస్తున్నాయి, ఆ మోసాల బారిన ప్రజలు పడకుండా ఉండాలంటే ఏం చేయాలన్న అంశాలపై మనతో మాట్లాడడానికి సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు. బాలకృష్ణారెడ్డి గారిని అడిగి అసలు ఎలాంటి మోడ్ ఆఫ్ ఆపరేట్ ఉంటుంది, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు సైబరాబాద్ కానీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశాలని ఆయన తెలుసుకుందాం. బస్ బాలకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. బాలకృష్ణ గారు, మీరు యూనిఫామ్ వేస్తున్న టైంలో క్రైమ్ అనేది డిఫరెంట్ క్రైమ్ ఉండేదండి. అప్పుడు ఏమైనా దొంగతనం జరిగితే పలానావాడు చేసేవాడు, స్నాచింగ్ అయితే పలానావాడు చేసేవాడు, ఎక్కువగా బాడీ అఫెన్స్ ఇటువంటి ఉండేవి. ఇప్పుడు ఆ క్రైమ్ అనేది డిఫరెంట్ రూట్లో ఒక స్థాయికి వచ్చింది. ఇప్పుడు వాడు ఎక్కడ కూర్చుంటున్నాడో అక్కడే ఉంటాడు, బయటకు రాడు, మనకు కనబడ్డు, సింపుల్గా ఇంటర్నెట్ సహకారంతో నేరాలు చేస్తున్నాడు. అవునండి. ఈ నేరాల సంఖ్య కూడా డిఫరెంట్, అంటే పోలీసులు ఏ ట్రాక్ పట్టుకుంటున్నారు దానికి వాడు అప్పర్ హ్యాండ్ అవుతున్నాడు, కానీ పోలీసు కూడా వాడు తెలివితేటలకు బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది ప్రధానంగా ఎక్కువగా కనిపిస్తుంది, అంటే మిగతా నేరాల సంఖ్య కన్నా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సైబర్ క్రైమ్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. సైబర్ క్రైమ్లో మనం ఆ ఉచ్చులో పడకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటీవల కాలంలో సైబర్ క్రిమినల్స్ని మీరు భరత్పూర్ జమ్తార లాంటి ప్రాంతాలకు వెళ్ళి పట్టుకొస్తున్నప్పుడు ఆ రెండు ప్రాంత ప్రజలు ఎందుకు ఈ క్రైమ్ ఈ సైబర్ క్రైమ్ రూట్కి ఉంచుకున్నారు, అంటే గతంలో నైజీరియన్ ఫ్రాడ్ ఉండేది, ఇప్పుడు ఈ రెండు స్టేట్లలోని రెండు పర్టికులర్గా భరత్పూర్ అండ్ జమ్తారాలో ఎందుకు అక్కడ ఈ పబ్లిక్ కొంతమంది క్రిమినల్స్ సైబర్ క్రైమ్ ఎంచుకున్నారు, ఈ అంశాలని సమాధానం చెప్పే ముందు అసలు బాలకృష్ణారెడ్డి గారి కుటుంబ నేపథ్యం, బాలకృష్ణారెడ్డి గారు ఎందుకు యూనిఫామ్ వేసుకున్నారు చెప్పు. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబము, నల్గొండ జిల్లా భువనగిరి సబ్ డివిజన్లోని మోత్కూరు తాలూకాలో రహీంఖాన్పేట అనే విలేజ్. మాది మా ఫాదర్ది వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం చేసేవాళ్ళు, అట్లా పాలిటిక్స్ కూడా ఉండేవాళ్ళు. మాకున్న వ్యవసాయ మాకు కాలువలు అవి లేవు, బోరు బావులు తవ్వుకొని వ్యవసాయం చేసేవాళ్ళం. నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి మా నాన్నకి సాయం చేసేవాళ్ళం వ్యవసాయంలో ఉన్నది. ఇంటర్మీడియట్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే, గవర్నమెంట్ కాలేజీలోనే విద్యాభ్యాసం జరిగింది మోత్కూరులో. ఆ తర్వాత డిగ్రీ చదవడానికి నేను హైదరాబాద్ సిటీకి వచ్చాను. డిగ్రీ గవర్నమెంట్ సిటీ కాలేజీలో బీఏ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ ఆర్కియాలజీ చేయడం జరిగింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 ఇయర్స్ కోర్సు. ఆ ఎంఏ చదివే క్రమంలోనే చాలామంది ఉస్మానియాలో ఈ పోటీ పరీక్షలకి చాలామంది చదువుతూ ఉంటారు, అట్లాగే నేను కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ఇట్లా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ వచ్చాను. గ్రూప్ 1 మొదటి ప్రయత్నంలోనే ప్రిలిమినరీ పాస్ అయ్యాను, మెయిన్స్ కూడా రాశాను, గ్రూప్ 2 కూడా రాశాను, కానీ అవి రాకపోవడం, యాదృచ్ఛికంగా
పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయిన దాంట్లో ఇది ఈజీగా వచ్చేసింది. యాక్చువల్గా నేను పోలీసులకి రావాలని కలలు కానీ మాత్రం రాలేదు. అనుకోకుండానే ఈ ఉద్యోగం రావడం దీంట్లో చేరడం జరిగింది. ఓకే, అంటే మీరు పర్సనాలిటీ కూడా హైట్ కాబట్టి పోలీసు వెంటనే ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యారండి? అలా ఏం లేదండి, పర్సనాలిటీ బట్టి ఉద్యోగం వచ్చేది ఇప్పుడు ఈ మధ్యకాలం లేదు. ఒకప్పుడు 1950s 1960s మాత్రం పర్సనాలిటీ చూసి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడంతా పోటీ పరీక్ష లేదు. సార్, మీరు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ చేశారండి? నాది పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ అయిన తర్వాత, ప్రాక్టికల్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మొట్టమొదటి పోస్టింగ్ బోయినపల్లి పోలీస్ స్టేషన్. 1997 నుంచి 2000 వరకు అక్కడ పనిచేశాను. అంటే బోయినపల్లి ఆ టైం 1998 ఆ టైంలో ఎక్కువగా దెక్కట్లు ఎక్కువ జరిగేవండి? బోయినపల్లి అవ్వచ్చు, మేడ్చల్ రోడ్లో అక్కడ బోయినపల్లి చాలా కాలనీస్ ఉన్నాయి. చాలా పెద్ద పోలీస్ స్టేషన్, నార్త్ జోన్ పరిధిలో ఉంటుంది, అవుట్స్కర్ట్స్ ఏరియా. ఇప్పుడు అంతా పేట్ బషీరాబాద్ కొంపల్లి అవన్నీ కూడా పెరిగినాయి. ఒకప్పుడు అది బోయినపల్లి లాస్ట్ చివరి పోలీస్ స్టేషన్, అంతా కూడా అవుట్స్కర్ట్స్ డైరీ ఫామ్ అంతా ఉండే. అయితే కాలనీస్ చాలా ఉండే బోయినపల్లిలో. ఆ కాలనీస్లో ఎక్కువ ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా జరిగేవి, లాక్ బ్రేకింగ్స్ బాగా జరిగేవి. అందులో నేను పనిచేసిన కాలంలో ఒక వ్యక్తి ఉండే, ఒక నేరస్తున్నాడు హరి సింగ్ అని. అతనికి ఒక విచిత్రమైన అలవాటు, థర్స్డే గురువారం రోజు మాత్రమే జరిగేదన్నమాట. బోయినపల్లి కార్ఖానా తిరుమలగిరి ఏరియాలో గురువారం డే హెచ్పీలు బాగా జరిగేది, డే హౌస్ బ్రేకింగ్లు. చివరికి అన్ని నార్త్ జోన్లో టాస్క్ ఫోర్స్ ఉన్నాం, ఈ క్రైమ్ టీమ్స్ అందరు కలిపి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వెతికారు అతని కోసం. ప్రతి గురువారము పగలు 11 నుంచి మధ్యాహ్నం 3-4 లోపల జరిగేది, ఒక హాఫ్ అన్ అవర్ పరిధిలోనే. ఎవరైనా బయటికి జాబ్ నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు, స్కూల్ పిల్లల్ని తీసుకోవడానికి మహిళలు బయటికి వెళ్ళినప్పుడు ఆ షార్ట్ పీరియడ్లో కూడా అతను చేసేవాడు. అతన్ని పట్టుకున్న తర్వాత అతనికి ఉన్న విచిత్రమైన అలవాటు తెలిసింది ఏంటంటే, గురువారం రోజు అతను పొద్దునే లేచి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి సాయిబాబు గుడికి వెళ్ళి సాయిబాబాను మొక్కి తర్వాత దొంగతనం బయటికి వెళ్ళి అతనికి కలిసి వచ్చిన రోజని చెప్తాడు గురువారం రోజు. అట్లా ఓన్లీ థర్స్డే మాత్రమే అతను దొంగతనాలు చేసేవాడు. అట్లా చాలా కాలం తిరిగిన తర్వాత అతను పట్టుబడారు అన్నమాట. లీడర్ దొరికిందండి మీకు ఫింగర్ ప్రింట్స్ ద్వారా. తర్వాత అతను గురువారం మాత్రమే చేస్తాడు కాబట్టి గురువారం రోజు ప్రత్యేకంగా, ఇంకా ఈవెన్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా, క్రైమ్ కాకుండా లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా అందరూ మఫ్టీలో కాలనీస్లో లాక్డ్ హౌజెస్ వాచ్ పెట్టడం. అదే కాకుండా అతని పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఇంట్లో మనుషులుండి బయట నుంచి లాక్ వేయడం, ఇట్లా కూడా మేము ప్రయత్నించామన్నమాట. ఓకే, తర్వాత బోయినపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారు? బోయినపల్లి తర్వాత నెక్స్ట్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేశాను. ఇక్కడ పరిస్థితులు అక్కడ అంత కమ్యూనల్ కదా? కమ్యూనల్ 2000 తర్వాత అక్కడ నుంచి ఒక 2 ఇయర్స్ అక్కడ పనిచేశాను. అక్కడ అప్పుడు పరిస్థితి ఏమైంది? కొద్దిగా కమ్యూనల్ ఉన్నాయి. నాకు మా బ్యాచ్ రాకముందు కమ్యూనల్ బాగా ఉండేది. మేము వచ్చిన తర్వాత కూడా కొంచెం అప్పుడప్పుడు జరిగేది, పండుగలప్పుడు, వినాయక చవితి అప్పుడు, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కమ్యూనల్ సెన్స్ జరిగేది. మాకు కూడా అంత కొంచెం మిక్స్డ్ కమ్యూనిటీ ఉండేది. తరాబ్ కట్టాకి వెళ్ళే దారి, ఈదీ బజార్ అంటారు, ఈదీ బజార్ ఏరియా అంతా కూడా సంతోష్ నగర్ కిందికి వస్తుంది. కొన్నిసార్లు జరిగాయి అక్కడ. మేము కూడా కమ్యూనల్ సెన్సిటివిటీ ఉన్న ప్రాంతాల్లో పనిచేశాను. అప్పుడప్పుడు రాళ్ళు రువ్వుకోవడం, పోలీసుల మీద దాడి చేయడం, ఒక ఇరు వర్గాలు కూడా దాడులు చేసుకోవడం అనేది జరిగేది. దాని తర్వాత ఎక్కడికి వచ్చారండి? సంతోష్ నగర్ తర్వాత. సంతోష్ నగర్ తర్వాత పంజగుట్ట పనిచేయాలి. పంజగుట్టలో మీకు ఇప్పుడు ఇన్స్పెక్టర్ సాయికృష్ణ గారు అనుకుంటారు? అవును. అంటే పంజగుట్టలో ఉన్న టైంలో ఒక మర్డర్ జరిగిందండి, ఆ మర్డర్ గురించి ఒకసారి చెప్పండి. అంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న టైంలో ఒక మర్డర్ జరిగిందన్నమాట. అది ఒక వ్యాపారి, గ్రానైట్ వ్యాపారం చేసేవాడు అతను, నేటివ్ ఆఫ్ ఒంగోలు జిల్లా. అతను తన భార్య పిల్లలతో కలిసి ఇక్కడ అమీర్పేటలో చర్మాస్ బ్యాక్ సైడ్ ఒక కాలనీలో ఉండేవాడు. అతనికి గ్రానైట్ క్వారీస్ ఉన్నో అవి నాగార్జునగర్లో క్వారీస్ ఉండే. అతనికి మొదటి భార్య నుంచి విడాకులు తీసుకుని విడిపోయినాడు. మొదటి భార్య కూడా పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నారు. మళ్ళీ రెండో వివాహం చేసుకున్నాడు. రెండో వివాహం చేసుకున్న తర్వాత అతనికి ఒక అమ్మాయి పుట్టింది. ఆ భార్య పిల్ల అక్కడ ఉండేవాళ్ళు. ఇతను తన గ్రానైట్ వ్యాపారంలో బయట ఎక్కువ తిరుగుతుండేవాడు. వీళ్ళ ఇంటికి పక్కన నైబర్ ఒక పోర్షన్లో ఒక ఆదిలాబాద్ అబ్బాయి అతను కిరాయికి ఉన్నాడు. తను వాళ్ళ సిస్టర్ ఇంట్లో ఉండేవాడు, అంటే లైవ్లీహుడ్ కోసం వచ్చాడు జాబ్ చేయడానికి. వస్తే
ఆ పక్క పోర్షన్లో ఉన్న అమ్మాయి ఈమెను అడిగిందనమాట, అక్క మీ ఇంట్లో మీకు సంబంధించిన దాంట్లో ఏమంటే జాబ్ పెట్టండి అని. వీళ్ళ గ్రానైట్ సంస్థలో అతనికి ఉద్యోగం ఇప్పించారు అనమాట. అతను వాళ్ళ హస్బెండ్కి సాయం చేస్తూ ఉండేవాడు. అయితే ఈమెకి ఆ వ్యాపారి భార్యకి ఇతనికి ఈ మధ్యలో అక్రమ సంబంధం ఏర్పడింది. ఆమె ఈ ఇతని పేరు మీద ఉన్న చాలా ఆస్తులు, గ్రానైట్ క్వారీస్ అవన్నీ కూడా మొదటి భార్య కొడుకు ఎక్కడ ఇస్తారన్న భయం ఉంది. మొదటి భార్య కొడుకు కూడా వీళ్ళింటికి రావడం పోవడం జరిగేదన్నమాట. ఆ క్రమంలో అత్త వాళ్ళకి ఏమైనా ఆస్తి ఇవ్వకుండా మొత్తం తనే తీసుకోవాలన్న ఉద్దేశంతో. ఆమెకి పిల్లలు లేరు రెండు, ఆవిడకి ఆవిడకి పిల్లలు ఉన్నారు, పాపం ఉంది. ఆ దుర్బుద్ధి ఏర్పడి ఏం చేసిందంటే ఒక ప్లాన్ వేసింది అనమాట. ఇప్పుడు ఎవరైతే అబ్బాయి పక్క పోర్షన్లో ఉండే అబ్బాయితో, అక్రమ ఏర్పడిన అబ్బాయితో చెప్పిందనమాట, మీరు ఎట్లాగైనా మా హస్బెండ్ని చేయండి, అంతం చేయండి, దానికి ఒక ప్లాన్ వేయండి, అతను కనుక చంపేస్తే ఆస్తి మొత్తం నాదవుతుంది, ఇప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అతనికి ఆశ కల్పించింది అనమాట. అట్లాగే వాళ్ళు ఏం చేసినారంటే ఒక రోజు ఈ మొదటి భార్య కొడుకు అనుకోకుండా హైదరాబాద్కి వచ్చాడు, వీళ్ళింటికి వచ్చాడు. వీళ్ళు ప్లాన్ చేసుకున్న రోజు అతని ఇంట్లోనే ఉన్నాడు. వీళ్ళని ఇతన్ని హత్య చేయడానికి ఒక ప్లాన్ వేశాను అనమాట. వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు తినే పదార్థాల్లో ఒక మత్తు మందు కలిపారు. వాళ్ళు తిన్న తర్వాత ఇతను గాఢంగా నిద్రపోయాడు ఆ మత్తు పదార్థం వల్ల. ఎవరు? హస్బెండ్. హస్బెండ్ ఆ బాబు కూడా. వాళ్ళిద్దరికి కూడా ఒక వాళ్ళు తినే దాంట్లో పెరుగన్నంలో మత్తు కలిపిందనమాట. వాళ్ళు తిని బాగా గాఢంగా నిద్రపోయారు. పడుకున్న తర్వాత బ్యాక్ డోర్ తీస్తే బ్యాక్ డోర్ నుంచి ఎవరైతే తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందో ఆ అబ్బాయి అతని ఫ్రెండు ఇద్దరూ బ్యాక్ డోర్ నుంచి వచ్చారు. ఇంట్లోకి వచ్చి ఈ పడుకున్న అతన్ని చెరవడిగా కత్తిపోట్లతో పొడి చేసి చంపేశారు. ఇది ఒక డెకాయిటీ చేశారు, ఆస్తి కోసం చంపారన్న ఇది సీన్ క్రియేట్ చేయడానికి ఏం చేశారు, ఇంట్లో తన నగల్నే అతనికి ఇచ్చేసింది అనమాట. కొన్ని నగల్ని ఇచ్చేసి నువ్వు తీసుకుని వెళ్ళిపో అని చెప్పి పంపించేసింది. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వాళ్ళ నేటివ్ ప్లేస్ హైదరాబాద్కి వెళ్ళిపోయారు. మా రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆమె ఏం చెప్తుందంటే, నైట్లో మాకు తెలియకుండా జరిగింది, ఎవరో అన్నోన్ పర్సన్స్ చేశారు, డోర్ కొడితే మేము డోర్ తీసాము, తీసిన తర్వాత వాళ్ళు కత్తి చూపించి నగలు అడిగారు, నగలు ఇవ్వకపోతే మా ఆయన పొడి చేశారు, పొడి చేసి నగలు తీసుకొని పోయారని చెప్పి చెప్పింది. ఆమె చెప్పిన వర్షన్కి అక్కడ ఉన్న సీన్కి సింక్ అవ్వలేదు. అక్కడెక్కడ ఎలా చెదురు జరిగిన అనవలు కనపడలేదు. బీరువా ఓపెన్ చేయడం కానీ, డోర్ పగల కొట్టడం కానీ, డోర్ పగల కొట్టడం అట్లాంటిది ఏమి జరగలేదన్నమాట. అయితే ఆ పక్క రూమ్లోనే అబ్బాయి మొదటి భార్య కొడుకు నిద్రపోతున్నాడు. అతను నీకేమైనా అరుపుల శబ్దం వినిపించిందా అంటే, నాకు ఎలాంటి శబ్దం వినిపించలేదు, నేను నిద్రపోయినా అని చెప్పి అంటే కత్తి పోట్లకు గురి చేసి కత్తితో పొడిచి చాలా గాయాలు చేసి చంపితే చాలా అరుపులు వినపడతాయి, అలాంటప్పుడు ఎందుకు వినపడలేదని మాకు అనుమానం కలిగింది. అక్కడ ఉన్న పదార్థాలు అన్నింటిని కూడా మేము వెరిఫై చేసినాం, ఏదైనా ఇందులో ఏదో మిస్టరీ కనపడుతుంది అని చెప్పి వాళ్ళు నైట్ తిన్న ఆహార పదార్థాలన్నీ సేకరించాం అనమాట. సేకరించినాం, ఎఫ్ఎస్ఎల్ పంపించాము. అట్లాగే వీళ్ళ కాల్ డీటెయిల్స్ తీసుకున్నాం, ఈ వ్యాపారి భార్యది, ఇంకా అబ్బాయిది, వ్యాపారిది, అందరికీ కాల్ డీటెయిల్స్ తీసుకున్నాం. కాల్ డీటెయిల్స్ వెరిఫై చేస్తే ఆ అమ్మాయికి, పక్క పోర్షన్లో ఉండే అబ్బాయికి ఎక్కువ కాల్స్ వెళ్ళినాయి. ఆ రోజు నైట్లో కూడా కాల్స్ వెళ్ళడం జరిగినట్టు గుర్తించాము. అతని లొకేషన్ చూస్తే ఆదిలాబాద్ వచ్చింది. సో వీళ్ళ పక్క పోర్షన్లో ఉండే అబ్బాయి నేటివ్ ప్లేస్ ఆదిలాబాద్. అతని టవర్ లొకేషన్ ఆధారంగా వాళ్ళని పట్టుకున్నాం. పట్టుకుంటే ఏంటంటే అతను కన్ఫ్యూజ్ చేశాడు, ఇట్లా ఈమెనే తన భార్యనే ప్లాన్ ఇచ్చింది భర్తను చంపేయమని. చంపేస్తే ఆస్తి దక్కుతుంది, తర్వాత మొత్తం పెళ్లి చేసుకుందామని చెప్పి ప్లాన్ వేసింది అని చెప్పి అతను చెప్పినాడు. ఇది అప్పట్లో అంటే 2003 ఆ టైంలోనే ఈ కాల్ డీటెయిల్స్ను, తర్వాత ఇది సీన్ ఆఫ్ అఫెన్స్ యొక్క దాంట్లో క్లూస్ ద్వారా మేము పట్టుకోగలిగాం. అంటే ఆమె శనికాలోచన చేసిందా లేదంటే ప్లాన్గా భర్త బాగానే చూసుకుంటున్నాడు. భర్తకి భార్యకి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే మొదటి భార్య యొక్క కుమారుడు మళ్ళీ వీళ్ళింటికి రావడం జరుగుతుంది. ఇతను భర్త ఆయనకి ఆర్థికంగా సాయం చేయడం, చదువుకి కానీ అట్లా బాగా చూసుకోవడం జరుగుతుంది. అది ఈమెకి ఇష్టం లేదండి. ఓకే, అది కాకుండా ఇంకేం పంజాగొట్ల మీద చేసిన కేసులో
పంజగుట్టలో ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా జరిగేవి. ప్రాపర్టీ అఫెన్సెస్లో ఎక్కువ లాక్ బ్రేకింగ్ జరిగేవి. దాంట్లో ఆ ఏరియాలో ఒక నోటోరియస్ క్రిమినల్ ఉన్నాడు, చిన్న ఎల్లయ్య అని. అవును, దొంగతనం హెచ్పి చేస్తూనే ఉంటాడు. చిన్న ఎల్లయ్య కంటిన్యూస్గా ఇప్పటికి దాదాపుగా 15-20 సార్లు జైలుకు పోయి ఉంటాడు. మేము నేనున్న టైంలో అక్కడ అతను దొరికాడు అనమాట. అతని దొంగతనం చేసే విధానం కూడా ఇట్లే టిపికల్గా ఉంటుంది. పట్టపగలు బాగా రిచ్ ఫ్యామిలీ, రిచ్ హౌస్ టార్గెట్ చేస్తాడనమాట. డేస్ విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్లోనే అతను దొంగతనం చేసేయగలడు. అతనికి సెలెక్ట్ చేసుకున్న ఏరియా కూడా పంజగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఈ ఏరియాలో మాత్రమే అతను దొంగతనం చేస్తాడు. ఇది కాకుండా ఒక అతను రమేష్ అనే ఒక వ్యక్తి ఆ టైంలో కసుకుర్తి రమేష్ అతని పేరు. అతని నేటివ్ ప్లేస్ ఖమ్మం జిల్లా. అతను బీకామ్ కంప్యూటర్స్ చదివాడు. అతను కూడా డిహెచ్పి బాగా చేసేవాడు అనమాట. డే దొంగతున్నారు నీట్గా, చాలా స్లిమ్గా ఫేర్గా ఉండేవాడు. టక్ చేసుకొని అతను వెళ్తే ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోవాలి, అంత బాగా ఉంటాడు. పట్టపగలు దర్జాగా అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. ఎవరైనా సెక్యూరిటీ వాచ్మెన్ అడిగితే కూడా ఏదో ఒక ర్యాండమ్గా ఒక పేరు నెంబర్ చెప్తాను, 304కి వెళ్తున్నాను, 201లో మా ఫ్రెండ్స్ ఉన్నాడు చెప్పి వెళ్ళిపోతాడు. ఏ వాచ్మెన్ కూడా అతన్ని అనుమానించేవాళ్ళు కాదు. అపార్ట్మెంట్లోకి పైకి వెళ్ళిన తర్వాత అన్ని ఫ్లోర్ తిరిగేవాడు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్. ఏ ఫ్లాట్ అయితే లాక్డ్ హౌస్ ఉంటుందో లాక్అవుట్లోకి లాక్ బ్రేక్ చేసి వెళ్ళేవాడు. జస్ట్ 15-20 మినిట్స్లో అతను దొంగతనం చేసి బయటికి వెళ్ళిపోయాడు. చిన్న ఎల్లయ్య ఎందుకంటే ఎక్కువ నేరాలు చేసేవాడు, మీ ఇంట్రగేషన్ ఏం బయటపడి? చిన్న ఎల్లయ్య అంటే అతనికి మొదట అతను స్కూటర్ మెకానిక్గా ఉండేవాడు. అక్కడే నిమ్స్ బ్యాక్ సైడ్ బంజారీస్ రోడ్ నెంబర్ 2లో అతను మెకానిక్ చేస్తూ ఉండేవాడు అంట, 2-వీలర్స్. అయితే అనుకోకుండా ఏదో అతని మీద కేసు నమోదైంది, 2-వీలర్ దొంగతనం కేసు నమోదైంది. నమోదైన తర్వాత అతను ఇంకా అదే వృత్తి మానేసి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. అట్లా కంటిన్యూగా ఇంకా ఇది ఒక చిన్న అటెంప్ట్లోనే బాగా లక్షలు. అతను అటెంప్ట్ చేసినంటే అది ఖచ్చితంగా గ్రేవ్ కేసు అయి ఉండేది అనమాట. అంత హెవీ అమౌంట్, హెవీ గోల్డ్ జ్యువెలరీ లాస్ అయ్యేది అనమాట. అట్లా టార్గెట్ హౌస్ పంచకోట్లో రౌడీ షీటర్ కూడా బాగానే ఉండేవారు కదండి. అప్పుడు రౌడీ షీట్స్ ఉండేవాళ్ళు. మరి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇన్స్పెక్టర్ గారి సహకారం ఏం చేసేవారు? ఎలక్షన్స్ పండుగల టైంలో కూడా మంచి వాళ్ళని తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయించడం చేసేవాళ్ళము. రౌడీజం కంట్రోల్ చేసాం. మా ఇన్స్పెక్టర్ అప్పుడు సాయికృష్ణ గారు ఉండేవారు. సాయికృష్ణ గారి పీరియడ్లో చేశాను. మా టీం అంతా బాగుండు. మా బ్యాచ్మేట్స్ మేము ఒక 4 ఉండేవాళ్ళం. 96 బ్యాచ్ ఒక 2 ఉండేవాళ్ళు, 6 అంతా యంగ్స్టర్స్ అనమాట. అందరి టీం ఒకరికొకరు బాగా కోఆపరేషన్ చేసేవారు. ఎంతమంది ఎస్ఆర్ ఉండేవారు పంచకోట్ల? 6. ఎవరు మీరు? నేను, శివమారుతి, నరసింహరావు. నరసింహరావు ఇప్పుడు బైన్సాలో ఉన్నాడు. ఉమామహేశ్వరరావు ఇప్పుడు సిఐడిలో ఉన్నాడు. ఓకే. తర్వాత రాజా వెంకటరెడ్డి, సూర్యప్రకాష్. సూర్యప్రకాష్ ఎక్కడున్నారు ఇప్పుడు ఆయన? ఇప్పుడు ఆయన హైదరాబాద్ సిటీలో ఉన్నాడు. ఓకే. సిసిఎస్ లో శివమారుతి. శివమారుతి టాస్క్ ఫోర్స్ ఇప్పుడు ఏసీపీ ఆసిఫ్ నగర్. ఆసిఫ్ నగర్ అంటే మీ టీం అంతా కలిపి ఇప్పుడు రౌడీజం కంటలేదు. మీరు ఈ రెండు కేసులు కాకుండా ఇంకేమైనా చేస్తున్నాయి గుర్తున్నాయా పంజాగుట్లో? పంజాగుట్లో ఎక్కువ మేము బందోబస్తులు పార్టిసిపేట్ చేసాం. ఓకే. పంజాగుట్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? పంజాగుడ్ తర్వాత 2 ట్రాఫిక్ చేశాను. ఎక్కడ? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏరియాలో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అది ఎప్పుడు ట్రాఫికే కదా? మహంకాళి ట్రాఫిక్ అని పేరు. అక్కడ పనిచేశాను 2 ట్రాఫిక్లో ఫస్ట్ టైం అనమాట ఎస్ఐగా. బాగానే కంట్రోల్ అంటే అప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా అంతా కూడా హాకర్స్, కొన్ని వందల పుష్ కార్ట్స్ ఉండేవి. జస్ట్ 1/2 కిలోమీటర్ మూవ్ అవ్వడానికి అక్కడ అది ఎందుకండి సిక్కుల్ది గురుద్వారా నుంచి మేము ఈ చివరికి రైల్వే రిజర్వేషన్ కాంప్లెక్స్ ఈ చివరికి రావడానికి 1/2 అవర్ టైం పట్టేది. అన్ని పుష్ కార్ట్స్ ఉండేవి. మేము బాగా కంట్రోల్ చేయడం జరిగింది ఆ పీరియడ్లో. ఒక స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఒక డెడికేటెడ్ ప్లేస్ అలాట్ చేసి పంజకోటి తర్వాత ఎక్కడికి వచ్చారండి? పంజకోటి తర్వాత ఇక్కడికి మహంకాళి ట్రాఫిక్. మహంకాళి ట్రాఫిక్ తర్వాత? మహంకాళి ట్రాఫిక్ తర్వాత చిక్కడపల్లి లా అండ్ ఆర్డర్. ఓకే. చిక్కడపల్లి అది ఒక టిపికల్ పోలీస్ స్టేషన్ అనమాట. పొద్దున్న లేస్తే మేము ధర్నాలు. ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రతి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఒకటి, తర్వాత ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది,
రెండు ఎక్కువగా బ్రోతల్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. బ్రోతల్ లేదండి మా దగ్గర. మసాజ్ సెంటర్లు కూడా ఉండేవి కదా? లేదు లేదు మా దగ్గర ఏం లేదండి. నారాయణగూడకి వచ్చేవాళ్ళు ఏమన్నా? నారాయణగూడ ఎట్ సైడ్ ఉండేవాళ్ళు. మా దగ్గర మాకేమన్నా అజిటేషన్స్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఇవి ర్యాలీలు ఉంటాయి, ఆర్టీసీ బస్ భవన్, ఇవన్నీ ర్యాలీస్. ఏ సిటీలో ఎక్కడ, హైదరాబాద్లో కాదు, ప్రపంచంలో ఏది జరిగినా నిరసన తెలిపడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వేదిక అయ్యేది. మేము పొద్దున్న లేస్తే మేము ఒక ఎంటీ డీసీఎం పెట్టుకోవడము, రోప్ పార్టీ పెట్టుకోవడము, ఇదే ఉండేది మాకు పని. అక్కడ మీరు చేసిన అచీవ్మెంట్స్ ఏముందా? బందోబస్తులు కాకుండా క్రైమ్ అంటే ప్రత్యేకంగా సెన్సేషనల్ కేసులు అంటూ ఏం లేవు, కానీ ఇంకా రొటీన్ కేసులు, ప్రాపర్టీ కేసు డిటెక్ట్ చేయడం కానీ, ల్యాండ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ వసంతరావు ఉండేవాడు. వసంతరావు ఓకే. ఏసీపీగా లక్ష్మీనాయక్ సార్ ఉండేవాడు. తర్వాత ఎక్కడికి వచ్చారు? చిక్కడపల్లి. చిక్కడపల్లి నుంచి నాకు ప్రమోషన్ వచ్చింది ఇన్స్పెక్టర్గా. ఇన్స్పెక్టర్ ప్రమోషన్ షార్ట్ పీరియడ్ నేను డిఐ సైఫాబాద్ చేశాను. డిఐ సైఫాబాద్లో అక్కడ డిఐ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కంటే ఎక్కువగా లా అండ్ ఆర్డర్ బందోబస్తు. అక్కడ డిఐతో పాటే క్రైమ్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ట్రాఫిక్తో పాటు జాబ్ ఫ్రాడర్స్, వీసాలు ఇస్తాం మోసం చేసిన కేసులు ఎక్కువ ఉంటాయి కదండి సైఫాబాద్. ఉంటాయి అక్కడ. ఈ ఆఫీసెస్ చాలా కమర్షియల్ ఏరియా కదా, వీసా ఫ్రాడ్స్ ఎక్కువ జరిగి, అంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళు డీల్ చేసేవారు. నేను క్రైమ్ ఇన్స్పెక్టర్ కాబట్టి క్రైమ్ చూస్తూ బందోబస్తులు అటెండ్ చేసేవాడిని. అప్పుడు ఈ టైం కూడా అజిటేషన్, తెలంగాణ అజిటేషన్ కూడా మాకు అన్ని క్రూషియల్. హైదరాబాద్ సిటీలో ఉన్న ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు 70-80% అక్కడే ఉంటాయి. సెక్రటేరియట్ అక్కడే ఉంది, అసెంబ్లీ అక్కడే ఉంది, గన్ పార్క్, రవీంద్ర భారతి, డీజీపీ ఆఫీస్. అప్పుడే రామరెడ్డి గారు ఇన్స్పెక్టర్, సుదర్శన్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ బంజారా హిల్స్ ఏసీపీఎం. ఇప్పుడు బంజారా హిల్స్ వచ్చారు ఆయన? బంజారా హిల్స్ ఏసీపీఎం. మధ్యలో జీడిమెట్ల చేసినట్లారు? జీడిమెట్ల చేశారు. ఓకే. అక్కడ నుండి ఎక్కడికి వచ్చారు? అక్కడ నుంచి షార్ట్ పీరియడ్ అక్కడ చేశాను రామ్ గోపాల్పేటలో. అక్కడ ఇన్స్పెక్టర్ షిఫ్ట్ అయితే నేను ఇన్ఛార్జ్గా పనిచేశాను 6 మంత్స్ కాలం రామ్ గోపాల్పేట. 6 మంత్స్ తర్వాత అక్కడ ఒక టిపికల్ మర్డర్ కేసు ఉంది. ఈవినింగ్ నైట్ ఇంటికి వెళ్ళే సమయంలో పార్టీకి, చిన్న పార్టీకి వెళ్తున్నాను, పార్టీకి అటెండ్ అవుతున్నాను. ఆ టైంలో ఫోన్ చేశారు, సార్ మెయిన్ రోడ్డు మీద ఆనంద్ థియేటర్ ఎదురుగా నడి రోడ్డు మీద 2 డెడ్ బాడీస్ ఉన్నాయని. ఆనంద్ థియేటర్ దగ్గర? ఆనంద్ మీకే వస్తుందా? ఆ రోడ్డు మాకే వస్తుంది. అచ్చా. రామ్ గోపాల్పేటకి. ఓకే. ఆనంద్ థియేటర్ ఎదురుగా సెంట్రల్ మీడియన్ రోడ్ డివైడర్ మధ్యలో లాన్ ఉంటుంది కదా, లాన్ మీద 2 డెడ్ బాడీలు ఉన్నాయి, తలబగిలి ఉందని. నేను ఆశ్చర్యపోయినా, ఈ ఈవినింగ్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఆ టైంలో, డెడ్ బాడీస్ ఏంటిది, అక్కడ డెడ్ బాడీస్ ఉండడం ఏంటని. అంటే మళ్ళీ సీన్ ఆఫ్ అఫెన్స్ వచ్చి చూసేసరికి వాళ్ళిద్దరు ర్యాక్ పిక్కర్స్ అన్నమాట. చనిపోయిన వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఎందుకు చంపారో తెలియదు. అందులో వాళ్ళు ర్యాక్ పిక్కర్స్ అంటే అసలు మోటివ్ ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం. సెంట్రల్ మీడియా మీద వీళ్ళు పడుకుంటారు జనరల్గా ర్యాక్ పిక్కర్స్. కొంతమంది వాళ్ళకి అక్కడక్కడ షెల్టర్స్ జోన్స్ ఉంటాయి కదా, వాళ్ళిద్దరు అక్కడ పడుకున్నాం అన్నమాట. ఇమీడియట్గా కొన్ని టీమ్స్ ఫామ్ చేసి చుట్టుపక్కల ఉన్న ఒక 5-6 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎక్కడన్నా రోడ్ పక్కన ర్యాక్ పిక్కర్స్ పడుకుని ఉంటే అందరిని పికప్ చేసుకున్నామని చెప్పి, అట్లా దాదాపుగా ఒక 100 మంది వరకు ర్యాక్ పిక్కర్స్ పిక్ చేశాను. అందరిని తీసుకొచ్చి ఒక ఫంక్షన్ హాల్లో పెట్టేసి అందరికీ, వీళ్ళు ఫస్ట్ వీళ్ళని ఐడెంటిఫై చేయాలి, వీళ్ళు ఎవరు చనిపోయిన వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళ ఐడెంటిటీ దొరికిందనమాట, వీడు పలానా వ్యక్తి అని చెప్పి. ఎందుకు అతను చనిపోయి ఉండొచ్చు అని వెరిఫై చేసాం. చేస్తే ఏమంటే అక్కడ పక్కన గుడి ఉంది ఒకటి, ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆనంద్ థియేటర్ ఎదురు. ఆ గుడి దగ్గర వీళ్ళు అడుక్కుంటూ ఉంటారు. వీళ్ళని అడుక్కునే ప్లేస్లో వేరే ఒకతను వచ్చి డామినేట్ చేస్తాను, వీళ్ళు అడుక్కున్న వీళ్ళ డబ్బులోంచి అతను తీసుకునేవాడు. వీళ్ళు అడుక్కొని సంపాదించిన డబ్బుని వాడు వీళ్ళని మీరు రౌడిజన్ చేసి తీసుకునేవాడు. వీళ్ళకి అతనికి పడట్లేదు. అయితే వీళ్ళు అతన్ని బెదిరించిన అనమాట, నువ్వు ఎక్కువ రౌడిజన్ చేస్తున్నావు, ఎట్లా కుదరదు, నీ పని చేస్తావని.
వాడేం చేసినాడు, నువ్వు నా పని చేసేందని చెప్పి వాడు వచ్చి వీళ్ళిద్దరిని చంపేసిపోయినమాట. దొరికాడు వాడు, వన్ డేలో దొరికాడు. జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ దగ్గర వాడు ఎక్కడో రైల్వే స్టేషన్ బయట పడుకొని ఉంటే ఆయన పికప్ చేశాను. అంటే టిపికల్గా ఆ ప్లేస్లో రోడ్డు మధ్యలో ఆ మర్డర్ని ఎవరు చూడలేదు. నైట్లో నైట్లో అంటే చిన్న ఇష్యూ అది. ఓకే, అక్కడ నుండి రామ్ గోపాల్పేట నుండి అండి? రామ్ గోపాల్పేట నుంచి ట్రాఫిక్ ఏసీపీగా వెళ్ళాను, ఆసిఫ్ నగర్ ట్రాఫిక్. ఓకే, అంటే ప్రజెంట్ ఇప్పుడు టోల్చోకి ఆసిఫ్ నగర్ ఈ మాసప్ ట్యాంక్ నుంచి మొదలు పెడితే అక్కడ ఎంటైర్ ఆసిఫ్ నగర్ ల్యాండ్ ఆర్డర్ సబ్ డివిజన్ మొత్తం వస్తుంది. 5-6 పోలీస్ స్టేషన్ల జ్యూరిడిక్షన్ వస్తుంది ట్రాఫిక్. ఎక్కడ పనిచేసాం అక్కడ ట్రాఫిక్ బాగా స్ట్రీమ్లైన్ చేసాం అన్నమాట. ఈ ఎక్కువ ఇస్కలారీలు ఉండేవి ఈ టోలిచోకి పైలాన్ దగ్గర ఎక్కువ ఉంటాయి. టోలిచోకి రోడ్డు తర్వాత ఈ మేదీపట్నం దాటిన తర్వాత అంతా కూడా రోడ్డు పైన ఇస్కలారీలు ఇటుకలారీలను పెట్టేవాళ్ళు. వాళ్ళకి ప్రమాదానికి కూడా కారణమయ్యేది. ట్రాఫిక్ అడిషనల్ సిపి సివి ఆనంద్ సార్ ఉండేవాళ్ళు, ఇంకా సార్ ప్రోద్బలంతో మేము అన్నీ క్లియర్ చేసినాం. అక్కడ నుంచి లారీలు అడ్డం మొత్తం తీసేసినాం. సార్ నువ్వు చెప్తున్న ఆసిఫ్ నగర్ ఏరియాలో ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ ట్రాఫిక్ ప్రాబ్లం ఉందంటున్నారు, అంటే అక్కడ పబ్లిక్ ఎడ్యుకేట్ చేయడానికి మీరు ఏం కార్యక్రమాలు చేపట్టారు? చాలా చేసేవాళ్ళం మేము. అక్కడ ఆటో యూనియన్స్ ఆటోలు విచ్చలవిడే. ఇప్పుడు ప్రజెంట్ రైతు బజార్ ఉందా మెదీపట్నంలో, బస్ స్టాప్ ఉంది, బస్ స్టాప్ ఆటో స్టాండ్ అన్నీ కలిసిపోయింది. బస్ స్టాండ్లో ఆటోలు నిలబడేవి. బిట్టు దాటడానికి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. బస్సులు లోపలికి వెళ్ళడానికి ఉండవు, వీలు లేకుండా వీళ్ళు ఆటోలు పెట్టేవాళ్ళు. హాకర్స్ పుష్కార్ట్స్ దాదాపుగా 150-200 ఉండేవి అక్కడ. ఫస్ట్ ఇల్లీగల్ పుష్కార్ట్స్ అన్నీ తీసేసాం. అంటే ఒక్కొక్కడికి 5-6 పుష్కార్ట్స్ ఉండేవి. అవన్నీ తీసేసి సింపుల్గా రైతు బజార్కి గోడకి ఆనుకొని కొన్ని లిమిటెడ్గా కొంతమందికి అవకాశం ఇచ్చాం. తర్వాత బస్ స్టాప్లో ఉన్న ఆటోలన్నింటినీ కూడా తరిమేశాం. వాళ్ళందరికీ కూడా ఒక ప్లేస్ డెడికేటెడ్ ప్లేస్ చూపించాం అన్నమాట. వాళ్ళకి ఏమాత్రం వైలేషన్ మేము చెప్పాం. ఆటో యూనియన్ వాళ్ళందరికీ మేము మీటింగ్స్ పెట్టి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాము. వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసాం అన్నమాట. ఒక లైన్ ఒక క్యూ సిస్టమ్ అనేది పెట్టుకుంటే మీకు కూడా బాగుంటుంది, అందరికీ రొటేషన్ వస్తుంది. అంటే వాళ్ళు కాకుండా మీరు చెప్తాను ఆసిఫ్ నగర్ టోలిచోకి లంగర్ హౌస్ ప్రాంతంలో ఎక్కువగా ఒక కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా దాన్ని ట్రాఫిక్ వైలేషన్ చేస్తుంటారండి, వాళ్ళని మీరు ఏ విధంగా కంట్రోల్ చేశారు? కంట్రోల్ చేశాం, బాగా చేసాం. అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టోలిచోకి చౌరస్తా ఇప్పుడు ఫ్లైఓవర్ వచ్చింది, విపరీతమైన ట్రాఫిక్ ఉంది. నేను స్టార్టింగ్లో ఉన్న టైంలో అక్కడ ఒక సింగిల్ కానిస్టేబుల్ పోస్టింగ్ ఇస్తే సరిపోయేది. అంటే టువార్డ్స్ గచ్చిబౌలి అనేది అంత తక్కువ ట్రాఫిక్ ఉండేది. అది మేము అక్కడ వైలేషన్ మేము చలాన్లు వేయడం స్టార్ట్ చేస్తే అందరు కొత్తగా ప్రశ్నించారంట, సాబ్ యహాబీ చలాన్ దాల్చేకా, ఏ కబీనై దేకే అని. ఆయన మేము ఎప్పుడూ వినలేదు. మేము బాగా ఎన్ఫోర్స్మెంట్ చేసేవాళ్ళం, వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ చేసేవాళ్ళం. ట్రిపుల్ రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ వాళ్ళు ఇప్పుడు కూడా అలవాటు లేదు వాళ్ళకి. చలానా కట్టడం అన్నది హెల్మెట్ పెట్టుకోరు, ట్రాఫిక్ రూల్స్ వాళ్ళు పాటించరు. వాళ్ళని చలానా వేయడమే కాకుండా వాళ్ళని ఎడ్యుకేట్ ఏ విధంగా చేశారు? మేము ఫ్రీక్వెంట్గా వాళ్ళకి అంటే అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో స్కూళ్ళు కాలేజీలు వెళ్ళి మేము ఎడ్యుకేట్ చేసాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసేవాళ్ళం, కండక్ట్ చేసేవాళ్ళం. అట్లాగే ఆటో యూనియన్స్ వాళ్ళకి ఎక్కువ అంటే వైలేషన్ చేసేవాళ్ళు ఆటో వాళ్ళు ఉండేవాళ్ళు, తర్వాత టూ వీలర్స్ యంగ్స్టర్స్ ఉండేవాళ్ళు. కాలేజీకి వెళ్ళాను అక్కడ ఉన్న పుల్లారెడ్డి కాలేజ్ కానీ ఇంకా వేరే అదర్ ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళి మేము ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేసేవాళ్ళం. అచ్చా, ఆ విధంగా మీరు అక్కడ ట్రాఫిక్ ఏసీపీ తర్వాత ఎక్కడికి వచ్చారండి? అక్కడ నుంచి నెక్స్ట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బంజారాహిల్స్, అక్కడనే అంటే కొండ కింద ఉండేవాళ్ళం, కొండపై కొండపైకి వచ్చారు. బంజారాహిల్స్ అనేది ఇంకా ఎంటైర్ స్టేట్లో హైదరాబాద్ సిటీలోనే మోస్ట్ టఫ్ జాబ్ అనమాట. ఇది ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. పంజగుట్ట కూడా ఉంటుంది, పంజగుట్ట సైఫాబాద్, అది అంతా విఐపీ బంగ్లూర్స్. ఇక్కడ విఐపీతో పాటుగా ఇంకా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండేది, ఎక్కువ నెంబర్ ఆఫ్ రోడ్స్ ఎక్కువ ఉండేవి అన్నమాట బంజారాహిల్స్లో. అన్నీ హెవీ రోడ్స్, వాటి
అప్పుడే మేము కొత్తగా డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేసాం. డ్రంక్ అండ్ డ్రైవ్ బాగా హైలైట్ అయింది అప్పటి నుంచి అనమాట. అంటే మీరు టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ బాగా ఎవరు దొరికివారండి? మేము కండక్ట్ చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్లో అందరూ, ఈవెన్ పొలిటీషియన్స్ దొరికేవారు, తర్వాత సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దొరికేవాళ్ళు. సార్, సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో మామూలు పబ్లిక్ దొరికితే రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మీరు చెప్తున్నట్టు టాప్ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారా లేదా మీకు సహకరించేవారా? ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు, ఈవెన్ విఐపీ పిల్లలు కానీ వాళ్ళు బాగా ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు. మేము బాగా టఫ్గా డీల్ చేసాము. టఫ్గా మీన్స్ పొలైట్గానే టఫ్గా డీల్ చేసేవాళ్ళం. మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసే ప్లేస్కి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్న రోజు ఫ్రైడే ఈవినింగ్ కానీ సాటర్డే ఈవినింగ్ కానీ 10 o'clock డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటే 9:30 మీడియా వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, సార్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, లొకేషన్ చెప్పండి సార్ అని. వాళ్ళందరూ మాకన్నా ముందే వచ్చి ఉండేవాళ్ళు అక్కడ. వాళ్ళందరూ కెమెరాస్ పెట్టుకొని రెడీగా ఉండేవాళ్ళు. ఈవెన్ మా ఓన్ కెమెరాస్ కూడా మేము పెట్టాం, ఎందుకంటే ఎవరైనా మా ఆర్గ్యుమెంట్ చేస్తే అది రికార్డ్ చేయడానికి, మీ అంటే మేము ఎటు తప్పు చేయకుండా ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు మేము దాన్ని చూపించడానికి. కొంతమంది ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు డ్రైవర్ చేంజ్ చేసేవాళ్ళు. అప్పటి వరకు ఎవరో విఐపీ ఉంటారు డ్రైవింగ్ సీట్లో, మమ్మల్ని చూడగానే సీట్ చేంజ్ చేస్తారు. అదంతా మేము రికార్డ్ చేసేవాళ్ళం. చేసి మీరే డ్రైవింగ్ చేశారు, మీరు మాత్రమే టెస్ట్కి రావాలి, మీ మీదనే కేసు పెట్టాలి అని. అట్లా ఎలా ప్రూవ్ చేసేవారండి మీరు? రికార్డింగ్ ఉంటుంది, వీడియో రికార్డింగ్. వాళ్ళు ఇప్పుడు 100 meters డిస్టెన్స్ వరకు ఆగిపోయారు అనుకోండి. మా వాళ్ళు, మేము ఇక్కడ టెస్ట్ చేసే ముందట బ్యారికేడ్స్ పెట్టి టెస్ట్ చేస్తాం కదా, వెనకాల మేము కొన్ని పెట్టేవాళ్ళం అన్నమాట, కొంతమందిని మా వాళ్ళని. వాళ్ళు వెనక్కి తిరిగి రివర్స్లో వెళ్ళిపోకుండా, డ్రైవర్ మారకుండా. సాధారణంగా ఒక పాయింట్ నుండి మీరు పెట్టారనుకోండి, అంటే 100 meters మీ కస్టడీ ఉంటుందా లేదా 200 meters ఉండాలా? అంటే ఇంత ఏం లేదు, వెహికల్స్ ఎక్కడ వరకే తాగుతాయో అంతవరకు. అంటే జనరల్గా ఎంత డ్యూరేషన్ ఎంత ఉంటుంది అంటే మీకు? సుమారు 100 meters వరకు ఉంటుంది. అంటే మీరు 100 కలిసి ఒక ఏరియా 200 meters వరకు పెట్టారనుకోండి, వాటి 250 meters ఆగి వెనక్కి వెళ్ళిపోతే మీరు పట్టుకుంటారా? అంటే మాకి కనుచూపు మేరలో మా దగ్గరకు వచ్చేంతవరకు, అంటే వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది అని తెలుసుకునేలోపే మా ఏరియాలోకి వచ్చేసామన్నమాట, వెనక్కి తిరిగిపోయే అవకాశం లేకుండా. కానీ చాలామంది ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు కదండి కారు దిగకుండా. చాలా మీ పేషెన్స్ ఎంత లెవెల్లో ఉంటుంది? చాలా చాలా ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు, అందులో ఎక్కువ మహిళలు ఇంకా అమ్మాయిలు ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు అన్నమాట. కొంతమంది భర్త డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడితే భార్యలు సపోర్ట్ చేసేవాళ్ళు, అదేమిటండి ఒక బీరు తాగాడు మా ఆయన, ఒక బీరు తాగితే మీరు పట్టుకుంటారా అని. అంటే తప్పు చేసిన భర్తని వాళ్ళ ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. మీకు ఆ విధంగా బాగా గుర్తుండిపోయిన మహిళ ఎవరు ఉన్నారా? పేరు చెప్పొద్దు. పేర్లు చెప్పలేను కానీ చాలా జరిగాయి అప్పట్లో. పొలిటీషియన్స్ పిల్లలు, సినిమా హీరోల పిల్లలు చాలామంది దొరికారు. కానీ కొంతమంది డబ్బులు ఇవ్వడానికి కూడా ఆశ చూపించే పరిస్థితి ఉండేవి కదండి. మేము అట్లాంటి అంటే అట్లాంటి మా దృష్టిలో ఎప్పుడు మేము ఎంకరేజ్ చేసేవాళ్ళం కాదు. అంటే ఎంటైర్ సిటీలో కూడా, అంటే అప్పుడు ఒక ఆరోపణ వినిపించేదండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏ పోలీస్ స్టేషన్లో కానీ ప్రతి ఫ్రైడే సాటర్డే జరిగేది అనమాట. ఎక్కడైనా ఒక ఆల్మోస్ట్ 90% టూ వీలర్స్ ఉండేది, ఆటోలో ఇంకేదో ఉండేది. మా దగ్గర బంజారెస్ పోలీస్ స్టేషన్లో సాటర్డే సండే రోజు చూస్తే పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో 30-40 cars ఉండేది. దాంట్లో లగ్జరీ కార్లు 80% ఉండేది. అందులో ఇంకా బెంజ్, వోల్వో, బిఎండబ్ల్యూ, ఇలా రేంజ్ రోవర్. కానీ బంజారా హిల్స్లో కొంతమంది అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతున్న విషయాన్ని, ఎక్కడ జరుగుతున్న స్పాట్ని సమీప దగ్గరలో ఉన్న పబ్బులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారనేది ఒక ఆరోపణ ఉండేది అన్నమాట. అంటే న్యాచురల్గా తెలుస్తుంది వాళ్ళకి, మన ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం కాదు, వాళ్ళు తెలుసుకునేవాళ్ళు ఈ జనరల్ ఈ లొకేషన్స్లో చేస్తారు అని చెప్పి వాళ్ళు తెలుసుకో. కానీ బంజారా హిల్స్ ట్రాఫిక్ మీరు చేశారు కాబట్టి అడుగుతున్న క్వశ్చన్, అంటే గతంలో ఏకే ఖాన్ గారు ట్రాఫిక్లో ఉన్నప్పుడు టైంలో ఒక సర్వే చేశారు ఆయన, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువ ట్రాఫిక్ వైలేటర్స్ అనేది వాస్తవం అంటారు? అవునండి. అంటే ఎందుకు వాళ్ళకి ఎంత అంటే మా కార్లు ఎవరు ఆపరు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించారు అనేది. అంటే ఇంకోటి మీకు చెప్తాను, ఈ బ్లాక్ ఫిల్మ్ తీయడం యూసేజ్ బ్యాన్ అయినప్పుడు మేము కండక్ట్ చేసిన డ్రైవ్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ కొన్ని 100,000 వెహికల్స్ బ్లాక్ ఫిల్స్ మేము దగ్గరుండి అది రిమూవ్ చేయించడం జరిగింది. చాలామంది అన్ని లగ్జరీ కార్స్కి బ్లాక్ ఫిల్మ్ ఉండేది. మాకు ఆ డ్రైవ్లో ఆల్మోస్ట్ మిగతా ఏరియాలో అంత చేశారో లేదో తెలియదు కానీ మేము మాత్రం దాన్ని 100% మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాం.
సార్ బంజారాహిల్స్ ట్రాఫిక్ తర్వాత ఎక్కడికి వచ్చారు? బంజారాహిల్స్ ట్రాఫిక్ నుంచి నేను అప్పుడు ఎలక్షన్ కోడ్ 2014లో హైదరాబాద్ నుంచి సైబరాబాద్కి రావడం జరిగింది అన్నమాట. ఓకే, సైబరాబాద్లో ఎక్కడ ఫస్ట్ పోస్ట్? సైబరాబాద్లో టెంపరీగా మాదాపూర్ ట్రాఫిక్లో చేశాను. మళ్ళీ మీరు అది ఏపీ జోన్ కదా, మళ్ళీ అక్కడ నుంచి నెక్స్ట్ అడ్జసెంట్ జోన్ అది కనెక్టింగ్. అవును, మాదాపూర్ ట్రాఫిక్ కొంతకాలం పనిచేశాను. అక్కడ కాబూర్ హిల్స్ బోర్డర్, ఇటు అది కూడా మీ బోర్డర్ కదా. ఇక్కడ ఇక్కడ ఒక రకమైన అంతా ఐటీ ఏరియా, ఐటీ జోన్, హెవీ ట్రాఫిక్. ఇక్కడ ఒక రకమైన విచిత్రం, మార్నింగ్ 10 to 11 అంతా ఒక సైడ్ రోడ్స్ అన్నీ బిజీగా ఉండేది, ఆపోజిట్ రోడ్ కంప్లీట్ ఖాళీగా ఉండేది. ఈవినింగ్ రిటర్న్ రిటర్న్ ఇంకో ఆపోజిట్ రోడ్ బిజీ ఉండేది. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మీరు ఆపోజిట్ రోడ్లో కూడా ట్రాఫిక్ అలౌ చేసేవారు కదా? ట్రాఫిక్ అలా చేయబట్టే కొంచెం స్ట్రీమ్లైన్ జరిగింది. ఇప్పుడు కేపీహెచ్బీ నుంచి వచ్చే ఫోరం రోడ్ ఉంది, మార్నింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి డెడికేట్ చేసిన ఆ లేన్స్ సరిపోకపోతే ఆపోజిట్ రోడ్లో కొన్ని కోన్స్ వేసి రోప్ వేసి తీసుకునేవాళ్ళం ట్రాఫిక్. అట్లా రివర్స్ ఈవినింగ్ టైంలో ఆపోజిట్ సైడ్లో కూడా కోన్స్ వేసి ఇంకా ఎక్స్ట్రా లేన్ క్రియేట్ చేసి ట్రాఫిక్ పంపించేవాళ్ళం. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారండి కేపీహెచ్బీ తర్వాత? ఇక్కడ నుంచి ఉప్పల్ లా అండ్ ఆర్డర్ చేశాను కొంతకాలం. అక్కడ ఏ విధంగా ఉండదు క్రైమ్ అండి? ఉప్పల్ షార్ట్ పీరియడ్ పనిచేశాను. అక్కడ నేను వెళ్ళిన వెంటనే అప్పుడు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది, ఐపీఎల్ 2016. ఐపీఎల్ అక్కడ క్రైమ్ అంటే మిక్స్డ్ లొకాలిటీ, అంటే ఎక్కువ స్లమ్ ఏరియా ఎక్కువ ఉండేది, ఎక్కువ ఎలోప్మెంట్ కేసులు ఉంటాయి వాస్తవం అక్కడ. అవునండి, ఉప్పల్లో ఎక్కువ లోవర్ మిడిల్ క్లాస్లో స్లమ్స్ బాగా ఉండేది, కాలనీస్ తక్కువ ఉండేవి, చిల్కానగర్ అని కొన్ని బస్తీలు చాలా ఉండేది, అక్కడ ఎలోప్మెంట్ కేసెస్ బాగుండేది. స్టేట్లో ఉన్న అన్ని రకాల అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన లేబర్ ఎక్కువ అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఎడ్యుకేషన్ తక్కువ, ఇంకా ఎలోప్మెంట్ కేసెస్ ఎక్కువ ఉండేవి. మరి ఆ కేసులను ఐడెంటిఫై చేసేవారా లేదంటే? దొరుకుతాయి, మనకి దొరికేవాడు అంటే జనరల్గా నోన్ పర్సన్ ఎలోప్మెంట్ అనేది నోన్ పర్సన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని వచ్చి. అంటే ఉమెన్ మిస్సింగ్ కాదు, ఎలోప్మెంట్ అనుకోవచ్చు మనం? ఎలోప్మెంట్ ఎక్కువ, ఎలోప్మెంట్ జరిగింది. ఓకే, ఉప్పల్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఉప్పల్ నుంచి నేను తర్వాత కొంతకాలం పీటీసీ అంబర్పేటలో పనిచేశాను. ఓకే, అక్కడ పీటీసీలో ట్రైనింగ్ హెడ్ కానిస్టేబుల్స్ ట్రైనింగ్స్ అవన్నీ జరిగేది, అక్కడ ఒక 6 మంత్స్ పనిచేశాను. తర్వాత సైబరాబాద్కి వచ్చాను, అక్కడ నుంచి మళ్ళీ సైబరాబాద్కి వచ్చాను. సైబరాబాద్లో మళ్ళీ ఇక్కడ సైబర్ క్రైమ్లో ఇన్స్పెక్టర్గా పనిచేశాను షార్ట్ పీరియడ్. ఓకే, ఎస్బీలో పనిచేశాను. ఆ తర్వాత ఈ స్టేట్స్ స్టేట్లో కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పడ్డప్పుడు కొత్తగా బాచ్పల్లి అని పోలీస్ స్టేషన్ క్రియేట్ అయింది. ఫస్ట్ పోలీస్ స్టేషన్ బాచ్పల్లికి ఫస్ట్ ఇన్స్పెక్టర్గా నేను వెళ్ళాను. అంటే మీరు బాచ్పల్లికి వెళ్ళేటప్పుడు అక్కడ క్రైమ్ ఏ విధంగా, ఎక్కువ ఆటో డ్రైవర్లు అరాచకాలని ఇంకేవేమని కనిపించాయి? బాచ్పల్లిలో అంత ఎక్కువ హెవీ క్రైమ్ ఉండేది కాదు, కానీ బాచ్పల్లి 3 గ్రామాల కలకత్త ఏర్పడింది, నిజాంపేట, బాచ్పల్లి, ప్రగతినగర్. అందులో అంటే డిఫరెంట్, బాచ్పల్లి కంప్లీట్గా రూరల్ పల్లెటూరు వాతావరణం ఉండేది, నిజాంపేట అనేది కంప్లీట్గా బాగా అర్బన్ నెంబర్ ఆఫ్ కాలనీస్, అందులో బండారి లేఅవుట్ అనేది అది సిటీలోనే పెద్ద హైయెస్ట్ క్రౌడెడ్ ప్లేస్ అన్నమాట. అది తర్వాత ప్రగతినగర్ అనేది కొంచెం అంటే ఒక సిస్టమేటిక్గా గ్రో అయింది, అక్కడ ఆల్కహాల్ బ్యాన్ చేసినారు, టొబాకో బ్యాన్ చేసినారు, కూల్ డ్రింక్స్ బ్యాన్ చేసినారు, వాళ్ళ సొసైటీ తీసుకుంటారు, గ్రామ పంచాయతీ వాళ్ళు తీసుకున్నారు, అక్కడ ఒక రకమైన అట్మాస్ఫియర్ ఉండేది. కానీ ల్యాండ్ సెటిల్మెంట్ కేసులు ఎక్కువ వచ్చాయి కదండి? తక్కువ అంటే అంటే గ్రో అంటే న్యాచురల్గా ఈ ప్లాటింగ్ జరిగి తర్వాత మల్టిపుల్ సేల్స్ జరిగినప్పుడు ఏరియాలో సిటీ అవుట్స్కర్ట్స్లో అట్లాంటి కేసులు వస్తూనే ఉంటాయి. ఓకే, కానీ బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మీరు కూరగాయలు ఎక్కువ పండించాలి ఆ పరిసర ప్రాంతాలను నిర్ణయం ఎందుకు తీసుకున్నారండి? అంటే పచ్చదనం అనేది దానికి ఎవరు కాదన్ను, కానీ పర్టికులర్ కూరగాయలు ఎక్కువ పండించాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? అంటే నాకు వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్, హార్టికల్చర్ అన్న ఇంట్రెస్ట్ బాగా. అయితే మామూలుగా మొక్కలు పెట్టుకుంటే ఏముంది, డిఫరెంట్గా ట్రై చేద్దాము, పైన రూఫ్ గార్డెన్ వేసి కూరగాయలు పండిస్తాము, అది అందరికీ ఉపయోగపడుతుంది, మన స్టాఫ్కి ఉపయోగపడుతుందని పోలీస్ స్టేషన్ బిల్డింగ్ పైనే నేను కూరగాయలు సాగు చేశాను అనమాట. శిల్పాలన్ షీట్స్తో ఒక బెడ్స్ ఏర్పాటు చేసి
కొన్ని పాదులు పెట్టేసి దాంట్లో కొన్ని అన్ని రకాల తీగ విత్తనాలు వేసినాము, కూరగాయలు వేసినాము, వంకాయ, బెండకాయ, టమాటా. మా వాళ్ళు చాలామంది కూరగాయలను తిప్పుకొని పోయేవాళ్ళు. సార్ బాచుపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారండి? బాచుపల్లి నుంచి నేను ఎలక్షన్ కోడ్లో మళ్ళీ హైదరాబాద్ సిటీకి వెళ్ళాను. చార్మినార్ పోలీస్ స్టేషన్ అంటే ఎక్కడ ఎస్ఐ పంచారు అక్కడికి మళ్ళీ ఎస్హెచ్ఓకి వెళ్ళారా? అంటే చార్మినార్ ఎస్ఐకి మీరు కాదు వేరే వాళ్ళు. ఓకే, చార్మినార్కి వెళ్ళాను. చార్మినార్లో సుమారు ఒక 6-7 మంత్స్ పనిచేశాను. అక్కడ కూడా మర్డర్ కేసు ఉన్నట్లేదు కదండి? మర్డర్ కేసు జరిగింది ఒకటి. ఏంటండి ఆ కేసు? అది ఒక ప్లేస్ అనమాట, అది ఒక టెంపుల్ లాగా చిన్నది. అంటే ఒక ఒక బాబా ఒక సాధువు ఉండేవాడు, అతను దాంట్లో ఉంటున్నాడు. అక్కడికి ఒక రెగ్యులర్గా ఈ ఓల్డ్ సిటీ నుంచి వేరే ప్రాంతం నుంచి ఒకతను వచ్చాడు, గంజాయి బ్యాచ్ అనమాట. తాగడానికి వచ్చి అక్కడ కూర్చొని గంజాయి తాగేవాళ్ళు అనమాట. ఇతను అతను ఆబ్జెక్ట్ చేసేవాళ్ళు, ఇక్కడ రావద్దును, వచ్చి ఇదంతా న్యూసెన్ చేస్తున్నావు ఇక్కడ ఈ ప్రాంతంలో అని చెప్పి. అతను ఆబ్జెక్ట్ చేయడం వల్ల దాని కోపంతో అతన్ని మర్డర్ చేశాడు. దాని నీడ్ ఎలాగ వచ్చింది అంటే ఈ అక్కడికి ఎవరెవరు వస్తున్నా అని చెప్పి మేము ఫైండ్ అవుట్ చేసాం. అంత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంత సులభంగా రాలేదు. అది అంతా ఎవరెవరు వస్తుంటారు సార్, పర్టికులర్ పేర్లు తెలియదండి. అంటే ఆ ఇంటికి ఆ ప్లేస్కి వచ్చేవాళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేసేది కష్టం. ఎవరెవరు వస్తుంటారు అని చెప్పేవాళ్ళు. మేము అట్లా బాగా డీప్గా వెళ్తే అట్లీస్ట్ కొన్ని పేర్లన్నా రావాలని అట్లా అడగడగడగ కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. ఈ పేర్లు ఉన్నవాళ్ళు ఎవరెవరు అని చెప్పి వెరిఫై చేస్తే అట్లా దొరికింది అనమాట. చార్మినార్లో మేము ఎంతకాలం పనిచేశారు? చార్మినార్లో సుమారు 6 నెలలు పనిచేశాను. ఓకే, అక్కడ నుండి ఎలక్షన్ అయిపోయినారు? అక్కడ నేను ఉన్నప్పుడు స్టేట్ లోకల్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ తర్వాత అక్కడ నుంచి జూబ్లీస్కి వచ్చాను. జూబ్లీస్ ఇన్స్పెక్టర్? జూబ్లీస్ ఇన్స్పెక్టర్. జూబ్లీస్లో ఎంతకాలం చేశారు? ఏ కేసులు తీసుకొచ్చారు? జూబ్లీస్లో సుమారు ఒక 7 నెలలు పనిచేశాను. 7 నెలల కాలంలో కానీ డిఫరెంట్ హై ప్రొఫైల్ కేసెస్ ఉంటాయి, ఎక్కువ బందోబస్తులు, హై ప్రొఫైల్ కేసులు, అంత కొంచెం టఫ్ జాబ్ అక్కడ పనిచేయడం అని. జూబ్లీస్లో మీరు అన్నారు అక్కడ కంప్లైంటు ఎడ్యుకేటెడ్ ఉంటాడు, హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు, ఎక్యూజ్డ్ అంతే ఉంటారండి. హై ఎడ్యుకేటెడ్ ఉంటాడు, హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు. అవును, వీరిద్దరిని ఎలా మేనేజ్ చేసేవారండి అక్కడ? ఎందుకంటే చాలామందికి ఏదో ఒకటి ఎలిగేషన్ పెడుతుంటారు, ఇన్స్పెక్టర్ అటు కరప్టెడ్ అంటారు, లేదా వాడి సపోర్ట్ ఉంటుంటారు. మీకు ఆ విధంగా ప్రెజర్ ఎక్కడైనా వచ్చింది అక్కడ? ప్రెజర్ వచ్చింది కానీ మేము డీల్ చేసాం ప్రాపర్. అంటే మనం ఎటువైపు బెండ్ కాలేదు, మనం యాజ్ పర్ ఎవిడెన్స్ మనం వెళ్ళి యాజ్ పర్ ఫ్యాక్ట్స్ మనం ముందు వెళ్ళాము. ఏ టైప్ ఆఫ్ నేచర్ ఉంటుందండి క్రైమ్ అక్కడ? మర్డర్ కేసులో ఎందుకు ఉండొచ్చు, 490 అన్ని రకాలు కనిపిస్తాయి కానీ ఎక్కువ దాంట్లో జూబ్లీస్ అంటే చాలామంది అనుకుంటారు ఇది అంతా రిచ్ ఏరియా, ఇక్కడ స్లమ్ లేదు అనుకుంటారు. కానీ అక్కడ మీకు ఒక కార్మిక నగర స్లమ్ ఉంది కదా. వాస్తవం చెప్తాను, జూబ్లీస్లో 1 ఎకర్లో ఒక పెద్ద విల్లా బంగ్లా ఉంటుంది. దాంట్లో ఇద్దరే ఉంటారు, భార్య, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు ముగ్గురే ఉంటారు 1 ఎకర్ ప్లేస్లో. దానికి ఆనుకొని ఉంటుంది కార్మిక నగర్ సైడ్ 3 అని. అక్కడ ఒక చిన్నది 60 గజాల ఇల్లు ఉంటుంది, దాంట్లో 10-15 మంది ఉంటారు. అంత అంత వేరియేషన్ ఉంటుంది. అట్లాగే జూబ్లీస్లో ఒక వ్యక్తి 5 కోట్ల వర్త్ చేసే కారులో వెళ్తూ ఉంటాడు, స్పోర్ట్స్ కార్, బాగా లగ్జరీ కార్లో సింగిల్గా వెళ్తూ ఉంటాడు. పక్కన చూస్తే పక్కన ఆటో వెళ్తుంటుంది, షేరింగ్ ఆటో లాంటివి. ఆటోలో 10 మంది వెళ్తూ ఉంటారు. కృష్ణానగర్, కృష్ణానగర్ అంత వేరియేషన్ అనమాట. ఒకటే ఏరియాలో ఇంత రిచ్ ఉంటుంది, అంత పూర్ ఉంటుంది. కానీ మీకు బాగా ప్రెజర్ ఉన్న కేసు ఏమి వచ్చింది గుర్తుందా? అన్ని కేసులు, చాలా కేసులు ఉంటాయి కానీ పర్టికులర్గా అట్లా గుర్తున్న కేసు అంటే ఏం లేదు. ఓకే, జూబ్లీస్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? జూబ్లీస్ నుంచి మళ్ళీ నేను ఇక్కడికి రావడం, సైబరాబాద్కి. ప్రమోషన్ మీద నేను సైబరాబాద్లో సిటీసీ సైబరాబాద్కి వచ్చాను. ఓకే, సిటీసీలో ఇప్పుడు తెలంగాణ స్టేట్ 14,000 మంది కానిస్టేబుల్స్కి ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్లో స్టేట్ వైడ్ మొత్తం 28 ఇన్స్టిట్యూట్లు ఉండే, దాంట్లో ఇక్కడ సిటీసీ సైబరాబాద్ కూడా ఒక ఇన్స్టిట్యూట్. ఇక్కడ 237 మంది కానిస్టేబుల్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చాం. అచ్చా, దాని తర్వాత అక్కడ నుంచి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ సైబర్ క్రైమ్కి ఇచ్చాం పోస్ట్. వచ్చారు సైబర్ క్రైమ్. సార్ మీ సర్వీస్లో సింగ్ దగ్గర నుండి గురువారం మాత్రమే చేసే దొంగ దగ్గర నుండి చిన్న ఎల్ఐ లాంటి హ్యాబిచువల్ ఎఫెండర్ చూశారు, రకరకాల ఎఫెండర్ని చూసుకుని వచ్చారు.
ఇక్కడికి వచ్చేసరికి అంటే మీ సర్వీస్లో ఎస్ఐ నుండి ఏసీబీ ప్రమోషన్ అనేది క్రైమ్ మారుతూ వచ్చింది, క్రిమినల్స్ యాటిట్యూడ్ కూడా మారుతూ వచ్చింది. వాళ్ళు ఒక ఎఫెన్స్ జరిగినా కానీ పలానా వాడు చేశాడు అన్నది మీకు ఒక సింబల్ వచ్చింది. ఎందుకంటే వాడు మోడ్ ఆఫ్ ఆపరెంట్ అవ్వచ్చు, ఎంట్రీ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ సైబర్ క్రైమ్లో డిఫరెంట్గా ఉంటుందండి, మనుషులు కనబడరు, క్రైమ్ జరుగుతుంటుంది. దీనికి కారణం ఏమనుకోవచ్చు మనం? అంటే కన్వెన్షనల్ క్రైమ్ నుంచి క్రైమ్ ప్యాటర్న్ మారుతూ ఉంది. వెనకటి రోజుల్లో క్రైమ్ చేయాలంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి దగ్గర ఫిజికల్గా వెళ్ళాలి, దోపిడీ చేయాలంటే, నేరం చేయాలంటే, ఆస్తి దొంగిలించాలంటే, కత్తి చూపించు, ఇంకేదో రకంగా బెదిరించి అతని చేతిలో ఉన్న ఏదైనా వస్తువు కానీ మెడలో ఉన్న గొలుసు కానీ ఎత్తుకెళ్ళేవాడు. ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం క్రైమ్ ప్యాటర్న్ మారింది, వైట్ కాలర్ క్రైమ్ వచ్చింది. అంటే ఒక అతను ఒక ఆఫీస్ సెటప్ పెడతాడు, ఆఫీస్ ఓపెన్ చేస్తాడు, ఏదో సమ్ చిట్ ఫండ్ ఫైనాన్స్ అని లేకపోతే ఇంకేదైనా రకరకాల వ్యాపారాలని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మీకు ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర పెట్టండి, మేము హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్లా చేశారు. అంటే అతనికి ఒక ఆఫీస్ అంటూ ఉండేది, ఒక ఫిజికల్గా ప్రజెంట్ ఉండేవాడు. ఇప్పుడు సైబర్ క్రైమ్లో ఏంటంటే అతనికి ఆఫీస్ ఉండదు, అతను ఎక్కుంటాడో తెలియదు, కేవలం సైబర్ స్పేస్ నీ మొబైల్లో ఉండే స్పేస్ ద్వారా అతను ఆపరేట్ చేస్తున్నాడు. అది ఎలా? అతను ఒక జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, మీరు ఈ మీరు షాపింగ్ బాగా రెగ్యులర్గా మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు, షాపింగ్ చేయడం వల్ల మిమ్మల్ని మేము ఈ కస్టమర్స్ అందరికీ మేము లక్కీ డ్రా తీసాము, తీస్తే మీరు గెలుపొందారు, మీకు 20 లక్షల రూపాయలు వర్త్ మేము క్యాష్ ఇస్తున్నాము లేదంటే ఏదైనా ఇస్తున్నామని చెప్పి అంటారు. అట్లాంటి మెసేజ్ వాడు ఒక 1000 మందికి పూజ చేస్తాడు ఒక రోజులో. ఆ 1000 మందిలో 10 మంది అయినా అతను వానికి రిప్లై ఇవ్వచ్చు, ఓ నిజమే నేను షాపింగ్ చేస్తాను కాబట్టి నేను గెలుచుకున్నాను ఇది అని చెప్పి. ఆ 10 మందిలో 5 అతనికి రెస్పాన్స్ ఇచ్చి వీళ్ళు అడిగిన డబ్బు పంపించినా కానీ వాళ్ళు మోసపోయినట్టే. అంటే ఇది కూర్చున్న చోట నుంచి వానికి ఆఫీస్ ఎక్కర్లేదు, ఏం లేదు, ఒక జస్ట్ ఒక మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ ద్వారా అతను 1000 మందికి రీచ్ కాగలుగుతున్నాడు. ఎక్కడో మారుతున్న క్రైమ్ ప్యాటర్న్ అనుగుణంగా మీరు ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్తుంది? ఇప్పుడు సైబర్ క్రైమ్లో ఏదైనా క్రైమ్, ఎనీ క్రైమ్ అని, ఏ రిలేటెడ్ క్రైమ్ అయినా కానీ దానికి లీడ్స్ ఉంటాయి. ఒకటి మొబైల్ ఫోన్, రెండవది బ్యాంక్ అకౌంట్, లేదా బ్యాంక్ అకౌంట్కి కనెక్ట్ అయి ఉన్న వాలెట్, ఇంకా లేదా మెయిల్ ఐడి. కానీ బ్యాంక్ అకౌంట్లు కూడా వేరే వాళ్ళు పెట్టి వాడు ఫ్రాడ్ చేస్తున్నాడు కదా, ఒరిజినల్గా వాడు ఫండర్ ఉండకుండా. ఇప్పుడు ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడంటే బ్యాంక్ అకౌంట్స్కి రిస్ట్రిక్షన్స్, ఓపెన్ చేయడానికి రిస్ట్రిక్షన్స్ ఇవ్వకూడదు అని చెప్పి ఆర్బీఐ చెప్తుంది. అంటే ఎవరైనా ఓపెన్ చేయవచ్చు, దాన్ని చాలా సులభతరం చేయాలి. అకౌంట్ ఓపెన్ చేయాలంటే గతంలో వేరే అకౌంట్ హోల్డర్ అతను ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చేది. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అతనికి చూసి చాలా పరిశీలించి ఇచ్చేవాళ్ళు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం పెద్దగా గగనం అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా దాన్ని సింప్లిఫై చేస్తున్నారు. కస్టమర్ యొక్క కేవైసీ డీటెయిల్స్ కూడా చాలా ఈజీగా, అతను ఆధార్ వెరిఫికేషన్, అంటే ఆధార్ నిజమైందా కాదా అనేది చూడడం వల్ల ఇది కాదు, ఆధార్ ఉందా లేదా, తర్వాత అడ్రస్ ప్రూఫ్ ఉందా లేదా చూస్తున్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళు ఎలక్ట్రానిక్ రూపంలో ప్రజెంట్ చేసినాక దాన్ని వెరిఫై చేసి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో ఎక్కువ మనకి బీహార్, యూపీ, బెంగాల్, రాజస్థాన్ ఇట్లాంటి స్టేట్స్లో వాళ్ళు అకౌంట్స్ వేరే వాళ్ళతో ఓపెన్ చేస్తారు, ఒక ఇన్నోసెంట్ పర్సన్స్తో అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్స్ని వీళ్ళు హైర్ చేస్తారనమాట. ఆ అకౌంట్ని వీళ్ళు వాడుకున్నందుకు ఆ అకౌంట్లో డబ్బులు వేస్తే వాళ్ళకి పర్సంటేజ్ లేదు. 1 లక్ష రూపాయలు ఆ అకౌంట్లో పడితే ఆ 1 లక్ష రూపాయలకు వీళ్ళు 5,000-10,000 వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఇట్లా వాళ్ళ అకౌంట్స్ని హైర్ చేస్తూ ఉంటాం. అంటే మనం దొరికినా వాడు అసలు వాడు దొరకడు, అసలు వాడు దొరకడు. అకౌంట్ హోల్డర్ సమ్ ఎక్స్ అనే వ్యక్తితో అస్సాంలో ఎక్కడ ఓపెన్ చేస్తాడు, ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత కిట్ వస్తుంది కదా, కార్డు వస్తుంది, డెబిట్ కార్డ్ వస్తుంది. ఆ డెబిట్ కార్డు వీళ్ళు తీసుకుంటారు, చెక్ బుక్ వీళ్ళు తీసుకుంటారు, దానికి కనెక్ట్ అయిన మొబైల్ నెంబర్ కూడా అతను ఉండదు, అకౌంట్ హోల్డర్ కాకుండా వేరే వాళ్ళది ఇస్తారు. అస్సాంలో ఓపెన్ చేసిన అకౌంట్ని ఎక్కడ బీహార్లోనో ఢిల్లీలోనో లేకపోతే బెంగళూరులోనో ఎవరో ఆపరేట్ చేస్తూ ఉంటారు. మనం అకౌంట్ హోల్డర్ అడ్రస్కి వెళ్తే అక్కడ ఆ వ్యక్తి ఉండడు. కొన్నిసార్లు ఫేక్ అడ్రస్ పెట్టి కూడా అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. తాత్కాలికంగా ఒక ఇంట్లో కిరాయికి ఉండి ఆ ఇంటి అడ్రస్ పెడతారు. రీసెంట్లీ మేము గతంలో ఒక కేసులో పరిశీలించాం ఏంటంటే, ఇక్కడ సరోజినీదేవి హాస్పిటల్ పక్కన ఒక ఇంట్లో
యూపీకి సంబంధించిన కొంతమంది ఒక 10 మంది బ్యాచ్ వచ్చి ఆ ఇంట్లో కిరాయి తీసుకున్నారు చిన్న పోర్షన్ని. వాళ్ళు ఏం చేస్తామంటే మేము ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తామని చెప్పి యూపీ నుంచి వచ్చినామని చెప్పి ఇంటి ఓనర్కి చెప్పి ఆయనతో అగ్రిమెంట్ రాసుకున్నారు. రెంటల్ అగ్రిమెంట్ రాసుకొని ఆ రెంటల్ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని చుట్టుపక్కల ఒక 10 బ్యాంకుల నుంచి ఈ 10 మంది 10 బ్యాంకుల నుంచి తలా 10 అకౌంట్స్ ఓపెన్ చేసి అట్లా 100 అకౌంట్స్ అకౌంట్స్ వచ్చి ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి కిట్స్ వస్తాయి కదా, డెబిట్ కార్డు చెక్ బుక్ అవన్నీ రాగానే ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ అప్పుడు ఆ తర్వాత ఈ అకౌంట్ ఆపరేట్ చేస్తారు. ఈ అకౌంట్ ఈ అకౌంట్లో డబ్బు పడితే మనం వెంటనే ఏం చేస్తాం, వెరిఫై చేస్తాం. సో సరోజినీ దేవి హాస్పిటల్ పక్కన ఈ ఏరియాలో హౌస్ నెంబర్లో ఉంది అని చూస్తే అక్కడ అప్పటికి వాళ్ళు ఖాళీ చేసి ఉంటారు, వాళ్ళు ఎవరు దొరకరు. ఇట్లా వాళ్ళు టెంపరీగా మీరు ట్రై చేయాలి. అప్పుడు అకౌంట్ ఎక్కడ ఆపరేట్ అవుతుంది, అకౌంట్కి కనెక్టెడ్ మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ మొబైల్ నెంబర్ ఎవరు యూజ్ చేస్తున్నారు, అకౌంట్ విత్డ్రాల్ ఏ రూపంలో జరుగుతుంది అంటే ఏటీఎం విత్డ్రావల్ జరుగుతుందా, చెక్ రూపంలో విత్డ్రావల్ జరుగుతుందని. ఆన్లైన్ షాపింగ్ చేస్తాడు అనుకుంటే అప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేస్తే కూడా మనం షాప్ వాళ్ళని అడుగుతాం, అంటే డెలివరీ అడ్రస్ అడుగుతాం, డెలివరీ ఎక్కడ జరిగింది. ఇక్కడ నుంచి కొంటే వాడే ఢిల్లీలోనే షాపింగ్ చేస్తాడు, ఢిల్లీలో డెలివరీ ఇస్తాడు, డెలివరీ అడ్రస్ను బట్టి. లేదంటే షాపింగ్ ఎలా చేశాడు, ఆన్లైన్ షాపింగ్ ఏదైనా డెస్క్టాప్ ద్వారా చేశాడా లేకపోతే మొబైల్ ఫోన్తో ఆపరేట్ చేశారా, ఆ సైట్ విజిట్ చేసింది ఎవరు అట్లా. ఓకే, కానీ ఇప్పుడు అంటే మీరు ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్ చేశారు, ఏసీపీకి ప్రమోషన్ వచ్చాక సైబర్ క్రైమ్ ఏసీపీకి ఉన్నారు. అవును. ఇప్పుడు ఎంఓస్ ఏ విధంగా ఉన్నాయండి, ఏ టైప్ ఆఫ్ అమ్మాయి ఎక్కువ వస్తున్నాయి? టెక్నాలజీ పెరుగుతున్న ఆన్లైన్ ఫ్రాడ్ అంటే నైజీరియా చేసేవాడని ఒక ముద్ర ఉండేది. అవును, నైజీరియా కాదు కదా అందరూ చేస్తున్నారు. ఓటీపీ వస్తుందా, ఓఎల్ఎక్స్ వస్తుందా, వాళ్ళు ఏ విధంగా మనకి ఎక్కువ కనిపిస్తుంది? నేను ఇన్స్పెక్టర్ పనిచేసిన కాలంలో ఎక్కువ జాబ్ ఫ్రాడ్, ఇన్సూరెన్స్ ఫ్రాడ్, మ్యాట్రిమోని ఫ్రాడ్ అట్లాంటివి జరిగేది. ఇప్పుడు బాగా ప్యాటర్న్ చేంజ్ అయింది. ఇప్పుడు ఎక్కువగా పేటిఎం కేవైసీ అప్డేట్ చాలా ఈ సంవత్సరం 2020 చూస్తే ఎక్కువ మనకు రిపోర్ట్ అయిన కేసులను పరిశీలిస్తే పేటిఎం కేవైసీ అప్డేట్ చాలామంది ప్రజలు ఈ వాలెట్ని పేటిఎం తీసుకున్నారు, కొత్తలో వచ్చింది అది, చాలామందికి అందుబాటులోకి వచ్చింది అది ఈ వాలెట్. ఆ పేటిఎం కేవైసీ అప్డేట్ చేయాలనే వంకతో చాలామంది ఫోన్ చేసేవాళ్ళు, మీ పేటిఎం కేవైసీ అప్డేట్ చేయాలి, మీ డీటెయిల్స్ ఇవ్వండి అని. అప్డేషన్ పేరుతో అతని కార్డ్ డీటెయిల్స్, క్రెడెన్షియల్స్ తీసుకునేవాళ్ళు, బ్యాంక్ డీటెయిల్స్ తీసుకునేవాళ్ళు, తీసుకొని ఫ్రాడ్ చేసేవాళ్ళు. ఈ కేసులు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరంలో. అవి కాకుండా నెక్స్ట్ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ ఉందండి. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్లో స్టార్టింగ్లో ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. మొదట్లో ఏ విధంగా మారిందండి? మొదట్లో ఓఎల్ఎక్స్లో ఎక్కువగా ఈ వెహికల్స్ పేరు మీద ఫ్రాడ్ జరిగేది. మిలిటరీ ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళు వాళ్ళ వెహికల్స్ని ఇక్కడ వాళ్ళు కొంతకాలం పనిచేసినారు, ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ వెహికల్ని తక్కువ రేట్లో అమ్ముతున్నామని చెప్పి వాళ్ళు పోస్ట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, యూనిఫామ్ ఫోటో కూడా పెట్టేవాళ్ళు. సో ఆర్మీ ఆఫీసర్ నేను, నా యూనిఫామ్ ఫోటో చూడండి, నాది లైసెన్స్, అది వాళ్ళకి ఆర్మీ ఐడి కార్డు కూడా అవన్నీ పోస్ట్ చేసేవాళ్ళు. అది చూసి పబ్లిక్ బిలీవ్ చేసేవాళ్ళు వీళ్ళు కరెక్ట్ పర్సన్స్ వీళ్ళు అని. ఇప్పుడు అది ఏ విధంగా ప్యాటర్న్ చేంజ్ అయిందండి? ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఏ వస్తువు అయినా పెట్టండి, మీరు ఒక వస్తువు పెడతారు, మీరు మీ ఇంట్లో ఒక ఫర్నిచర్ ఉంది పాత పడిపోయింది, ఒక డైనింగ్ సెట్ ఉంది, డైనింగ్ చైర్స్ సెట్ మీరు అమ్మడానికి పెట్టినారు కొత్త తీసుకునే ఉద్దేశంతో, దానికి రీజనబుల్గా ఒక 10,000 రూపాయలు అని పెట్టినారు. మీరు పెట్టిన వెంటనే ఒక విత్ ఇన్ అవర్స్లోనే ఎవరో ఫోన్ చేస్తారు, ఎవరో శర్మ అనే ఎవరో సంథింగ్ పేరుతో ఫోన్ చేస్తారు, సార్ నాకు సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ బిజినెస్ ఉంది, నేను కొంటాను, మీరు పెట్టినది ప్రైస్ నాకు నచ్చింది, నేను కొంటాను అంటారు. అన్న వెంటనే, సార్ మీరు, నేను నీకు 5 రూపాయలు పంపిస్తాను మీ అకౌంట్కి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపిస్తాను, మీరు దాన్ని చెక్ చేసుకోండి సార్, మీరు ఓకే అంటే నేను మళ్ళీ మీకు పంపిస్తాను అంటారు. వాడు ఇనిషియల్గా ఒక 5 రూపాయలు పంపిస్తాడు, మళ్ళీ ఇంకోటి పంపిస్తాడు, మీరు స్కాన్ చేయండి సార్, అది మీరు స్కాన్ చేస్తే మీకు 10 రూపీస్ వస్తుంది, మీరు చెక్ చేసుకోండి అని. వాడు పంపించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇమీడియట్గా అతనికి 10 రూపీస్ యాడ్ అవుతుంది, బాగానే ఉంది కరెక్టే అని చెప్పండి. నెక్స్ట్ వాడు ఏం చేస్తాడంటే ఒక క్యూఆర్ కోడ్ వేరే పంపిస్తాడు, దాంట్లో అమౌంట్ ఎంత ఉంటుంది, 10,000 15,000 ఇతనికి ఫ్రాడ్స్టర్కి వచ్చే విధంగా ఉంటుంది క్యూఆర్ కోడ్.
ఇద్దరు పంపించిన క్యూఆర్ కోడ్ని అతను కస్టమరు ఎవరైతే పోస్ట్ చేసినాడో అతను క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే అనేక అకౌంట్లో ఉన్న డబ్బు ఫ్రాడ్స్టర్కి వెళ్ళిపోతుంది. అతను వెంటనే కాల్ చేస్తాడు, అదేంటండి నాకు రావాల డబ్బు మరి మీకు వచ్చింది అంటే, అరే మిస్టేక్ అయింది సార్, ఇది పొరపాటు జరిగింది, ఈసారి నేను ఇంకోటి పంపిస్తాను, ఇది చేయండి సార్, మీకు పాత 10,000 వస్తాయి, మళ్ళీ ఇప్పుడు నేను పంపిస్తాను 10,000 మొత్తం 20,000 వస్తాయని చెప్పి అంటాడు. అతను నమ్మేసి మళ్ళీ సెకండ్ టైం కూడా దాన్ని స్కాన్ చేస్తే ఇంకో 10,000 పోగొట్టుకుంటాడు. ఇట్లా మల్టిపుల్ టైమ్స్ జరుగుతుంది. 3-4 సార్లు చేసిన తర్వాత కానీ అతను రియలైజ్ కాడు అనమాట మోసం జరిగిందని. సార్ ఆ ఫ్రాడ్లో బాధితులు వెళ్లకుండా ఉండాలంటే, ప్రజలు పడకుండాలంటే ఏం చేయాలి? ఈ క్యూఆర్ కోడ్ స్కానింగ్ అనేది చాలామందికి తెలియాలి, చాలామందికి తెలియదు. ఇప్పుడు క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేస్తే మన అకౌంట్లోంచి డబ్బులు అవతల వ్యక్తికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, టీ బంకుల దగ్గర కానీ ఎక్కడ కానీ బయట క్యూఆర్ కోడ్ స్కానింగ్ పెడతాయి. ఈవెన్ ఆటో డ్రైవర్ దగ్గర కూడా ఉంటున్నారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనం టీ బంక్ దగ్గర స్కాన్ చేస్తే టీకి 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది, మన అకౌంట్లోంచి అతనికి వెళ్తుంది. అట్లా ఎదుటి వ్యక్తులు పంపించిన క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేయడం వల్ల మన అకౌంట్లోంచి వాళ్ళకి డబ్బులు వెళ్తాయి. అవును, ఇలా స్కాన్ అందులో ఆ మోసం జరగకుండా జాగ్రత్త తీసుకోవడం ఏం చేయాలి? ఇప్పుడు మీరు అన్నట్లుగానే నేనే నా ఇంట్లో ఫర్నిచర్ని OLX పెట్టాను, అవతల ఫ్రాడర్ నాకు కాల్ చేస్తాడు. క్యూఆర్ కోడ్ స్కానింగ్ కాకుండా అతని డబ్బులు పంపమని చెప్పాలి. ఓకే, అవి వీళ్ళ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాలి. ఇతను గూగుల్ పే కానీ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాలి. క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసే పద్ధతికి అంటే ఆ ప్యాటర్న్ పోవద్దు అంటారు. మీరు పోవద్దు. అచ్చా, ఇప్పుడు నేను సేల్ చేస్తానంటే ఆ కస్టమర్ నా అకౌంట్కి డబ్బులు వేస్తే అప్పుడు నేను కన్ఫర్మ్ చేయాలి, కానీ క్యూఆర్ కోడ్లో కొన్ని మొత్తం పోతే మాత్రం నేను మోసపోతాను. అవును. ఓకే, ఆ తరహా మోసాలు ఇంకేమున్నాయండి? క్యూఆర్ కోడ్ చాలా ఇలా జరుగుతున్నది, OLX ద్వారా ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. ఇది కాకుండా చాలా ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్ కేర్ అనేది కొత్తగా ట్రెండ్లోకి వస్తుంది. ఇప్పుడు ఏదైనా మీరు ఒక ప్రొడక్ట్ కొన్నారు, ఏదైనా గీజర్ కొన్నారు, ఎలక్ట్రానిక్ ఐటెం కొన్నారు, ఎనీథింగ్ కొన్న తర్వాత సర్వీస్ బాగాలేదనుకోండి, మీరు ఏం చేస్తారు అంటే గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్ అని కొడతారు. కస్టమర్ కేర్ నెంబర్ కొట్టంగానే ఫస్ట్ ఇనిషియల్గా టాప్లో అపియర్ అయ్యే అన్ని కస్టమర్ కేర్ నెంబర్లు అన్నీ దాదాపుగా ఫేక్ కనబడుతున్నాయి. కింద బాటంలో ఎక్కడో అసలైన కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. మనం ఏం చేస్తాం, 12 డిజిట్స్, 14 డిజిట్స్ నెంబర్, 16 డిజిట్స్ నెంబర్ కనపడగానే ఇదే అసలైన కస్టమర్ కేర్ నెంబర్ అనుకొని మనం వెంటనే టాప్లో ఉన్నదాన్ని మనం కొట్టి మాట్లాడతాం. మాట్లాడిన వెంటనే అతను ఏం చేస్తాడు, మేము మీకు సర్వీస్ చేస్తాము, ముందు మీరు రిజిస్టర్ చేసుకోండి, ఇంత అమౌంట్ పంపించండి అంటాడు. లేదంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి, మా ప్రొడక్ట్ మేము రిటర్న్ తీసుకుంటాము అని ట్రాప్లో చెక్ చేస్తాను. ఓకే, అంటే అవి అటువంటి మోసాల్లో బాధితులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే కస్టమర్, నేను ఒక ఏసీ మిషన్ కొన్నాను, అది ఫ్రాడ్ అయ్యింది, మోసం జరిగింది, లేదు రిపేర్ అయ్యింది, నేను కస్టమర్కి చూస్తాను. అంటే టాప్ 10 చూడకుండా కింద వరకు వెళ్ళమంటారా? టోటల్గా పరిశీలించాలి. అంటే ఆ వెబ్సైట్లో ఉన్న కస్టమర్ కేర్ని చూడాలి ఫస్ట్. ఆ కంపెనీ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి దాంట్లో ఉన్న కస్టమర్ కేర్ని చూడాలి. అచ్చా, ఇప్పుడు మీరు ఏసీ ఉన్నారు బ్లూ స్టార్ అని, బ్లూ స్టార్ వెబ్సైట్లోకి వెళ్ళండి, వెబ్సైట్లో ఉన్న కస్టమర్ కేర్ని కనుక్కోండి. అచ్చా, లేదంటే షాప్ వాళ్ళకి అడగండి, మీరు ఎక్కడైతే కొన్నారో. బడ్జెట్గా నెట్లో ఉన్నది టాప్ 10 దాన్ని మనం టచ్ చేయకూడదు. నెట్లో దొరికే కస్టమర్ కేర్ నెంబరు, ఈవెన్ ఇప్పుడు జస్ట్డెల్లో ద్వారా కూడా ఫస్ట్ ఫేక్ అవి వస్తున్నాయి. నిన్న రీసెంట్లీ ఒక కేసు వచ్చింది, అది అతను ఏం చేసినాడంటే జస్ట్డెల్లో ఒక బాటిల్ గురించి సెర్చ్ చేశాడు, ఇది షాప్లో దొరుకుతుందని చెప్పి జస్ట్డెల్లో చూపించింది. అతను ఫస్ట్ టాప్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే అది ఫ్రాడ్స్టర్కి వెళ్ళిపోయింది అనమాట. ఇతను డబ్బులు కట్టాడు కానీ ప్రొడక్ట్ డెలివరీ కాలేదు. అది కాకుండా ఈ మధ్యన జియో సిమ్ రీఛార్జ్ పేరు మీద కూడా ఎక్కువగా మోసం జరుగుతుంది, వస్తుంది కొత్త కేసు జరుగుతున్నాయి, కానీ ఇవి కొంచెం తక్కువే ఉన్నాయి. అంటే మీ దగ్గరకు వచ్చే కేసుల్లో ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్పండి, కంప్లైంట్ రావడం, దాన్ని ఏ విధంగా మీరు భరత్పూర్ పంపించే టీంని తీసుకొచ్చారు అండి? సిమ్ స్వాప్ కేసు ఉంది, తర్వాత OLX కేసు ఉంది. ఒక కేసు గురించి చెప్పండి, దాన్ని ఎలాగ మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు, వాళ్ళని పట్టుకు రావడం? సాధారణంగా సైబర్ క్రైమ్లో కేసులు అయితే డిటెక్షన్ ఉండదు అంటున్నారు, కానీ మీద డిటెక్షన్ కూడా కనిపిస్తుంది. బాగానే మేము నేరస్తులు పట్టుకోగలుగుతున్నాము. మనకి ఏదైనా ఏ కేసు అయినా సరే ఫస్ట్ లీడ్ ఏంటంటే అతను చేసిన మొబైల్ నెంబరు.
ఓఎల్ఎక్స్ ఓటీపీ ఈ ఫ్రాడ్తో పాటు ఇటీవల కాలంలో కొంతమంది అమ్మాయిల్ని తీసుకురావడం ఫేస్బుక్లో పెట్టడం కమర్షియల్ సెక్స్ వర్కర్ అని పెట్టడం లేదంటే అమ్మాయితో చాటింగ్ చేయండి వీడియో కాల్స్ కొంతమంది చూపిస్తున్నారు మొన్న ఇప్పుడు ఒక కేసులో చూసాం ఒక నెంబర్ వస్తుంది నెంబర్ కాల్ చేయగానే అమ్మాయి నోడ్గా కనిపిస్తుంటుంది అటువంటి ఫ్రాడ్ కూడా జరుగుతున్నాయి కొన్ని వస్తున్నాయి కేసులు అటువంటి నోటీస్ ఇలాంటివి ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి డేటింగ్ సైట్ ఫ్రాడ్స్ అని కొన్ని గూగుల్ వెబ్సైట్ గూగుల్ సెర్చ్ చేస్తే డేటింగ్ వెబ్సైట్స్ ఉంటాయి దాంట్లో ఏంటంటే ఒకటేంటంటే మేల్ ఎస్కార్ట్ జాబ్ మేము ప్రొవైడ్ చేస్తాం మీరు దానికి అంగీకరిస్తే మంచి శాలరీ హ్యూజ్ శాలరీ ఉంటుంది అని చెప్పి అబ్బాయిల నుంచి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు రెండోది ఏంటంటే చాటింగ్ ఇట్లా ఫిమేల్ మంచి అందమైన అట్రాక్టివ్ ఫిమేల్ బొమ్మలు ఫొటోస్ పెడతారు పెట్టేసి వాళ్ళతో చాటింగ్ చేయొచ్చు మీకు చాటింగ్కి మినిమల్ ఛార్జెస్ ఉంటుంది లేదంటే దాంట్లో కేటగిరీస్ ఉంటాయి అన్నమాట మెంబర్షిప్ కేటగిరీస్ సిల్వర్ గోల్డ్ ప్లాటినమ్ విఐపి అని అట్లా రకరకాలుగా దాంట్లో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోమంటారు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మెంబర్షిప్ తీసుకోమంటారు మీరు మెంబర్షిప్ తీసుకుంటే ఒక నెల రోజుల పాటు మూడు నెలల పాటు మీరు ఏ అమ్మాయిలతో లేడీస్తో చాట్ చేయొచ్చు అని అట్లా కొంతమంది మధ్య వయస్కులు యువకులు వాళ్ళు దానికి అట్రాక్ట్ అయ్యి దాంట్లో మెంబర్షిప్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత మెల్లమెల్లగా తర్వాత వాళ్ళు ఈ వాట్సాప్ చాట్ ద్వారా సెమీ న్యూడ్గా వాళ్ళు అండ్రెస్ అయ్యి వాళ్ళు కనపడడం అవతల వ్యక్తి అండ్రెస్ అయినప్పుడు ఇతర వ్యక్తి చూస్తూ ఉంటాడు దాన్ని స్క్రీన్ షాట్ తీస్తారు వాళ్ళు అది రికార్డ్ చేస్తారు చేసి రికార్డ్ చేసి వెంటనే వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట అట్లాంటి కేసులు మాకు ఇమిడి రిపోర్ట్ అవుతున్నాయి ఇలాంటి వాటికి హబ్బుగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కలకత్తా సిలిగురి అట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి రీసెంట్లీ మా టీమ్స్ మా ఇన్స్పెక్టర్ టీమ్స్ వాళ్ళు సిలిగురికి వెళ్ళారు సిలిగురి నుంచి కొంతమందిని ఇలాంటి హబ్ నడిపిస్తున్న ఒక డెన్ని వాళ్ళు రేడ్ చేయడం జరిగింది కాల్ సెంటర్ వాళ్ళు ఒక 20-30 మందిని పెట్టేసి ఒక కాల్ సెంటర్ లాగా పెట్టి వాళ్ళు నడుపుతూ ఉన్నారు అలాంటి సెంటర్ని రైడ్ చేసి వాళ్ళ యొక్క ఇన్ఛార్జ్ని అరెస్ట్ తీసుకోవడం జరిగింది అంటే సిలిగురి కాకుండా ఎక్కువగా సైబర్ క్రైమ్ భరత్పూర్ జార్ఖండ్లో జమ్తారా ఈ రెండు గ్రామాలు ఎందుకు పేరు వచ్చాయి కొన్ని ఏరియాస్కి కొంతమంది వాళ్ళు అలవాటు పడ్డారు ఇప్పుడు చూడండి పోలీస్ డిపార్ట్మెంట్లోకి భర్తీ కావడానికి ఎనీ యూనిఫామ్ సర్వీస్లోకి భర్తీ కావడానికి గిద్దలూరు ఒకటి ఫేమస్ ప్లేస్ చాలా నోటెడ్ ప్లేస్ అన్నమాట గిద్దలూరు నుంచి కొన్ని 1000 లక్షల మంది యూనిఫామ్ సర్వీస్లోకి వెళ్ళారు సెంట్రల్ స్టేట్ పారామిలిటరీ అట్లా నల్గొండ జిల్లాలో కూడా పోలీస్ సర్వీస్ వచ్చిన నల్గొండ జిల్లా నుంచి ఇప్పుడు బాగా వస్తున్నాడు సూర్యాపేట మిర్యాలగూడ కోదాడ నుంచి బాగా వస్తున్నారు అట్లా ఈ క్రిమినల్స్ కూడా కొంతమంది దానికి ఒక నేరం చేయడానికి అలవాటు పడ్డ వాళ్ళు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మిగతా యువకులు కూడా దానికి ఈజీగా నేరం చేసే విధానాన్ని వాళ్ళు తెలుసుకొని అదే నేరాలకు పాల్పడుతున్నారు ఇప్పుడు బెంగాల్లో చూసుకుంటే బెంగాల్లో సిలిగురి కానీ కలకత్తా ఇంకా కొన్ని ప్లేసెస్ డార్జిలింగ్ అట్లాంటి ప్లేసెస్లో ఎక్కువ ఈ డేటింగ్ ఫ్రాడ్స్ బాగా జరుగుతుంది తర్వాత ఇక్కడ జమ్తారా వచ్చేసి ఒక రకమైన ఫ్రాడ్స్కి భరత్పూర్ రాజస్థాన్ స్టేట్లోని భరత్పూర్కి వచ్చేసరికి ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ బాగా జరుగుతుంది అక్కడ నుంచి జనరేట్ అవుతుంది అంటే ఈ మూడు ప్రాంతాల్లో ఇన్వెస్టిగేషన్ వెళ్ళినప్పుడు మీ మీద దాడులు జరగడం జరుగుతున్నాయి వాస్తవం అంటారా మాకు బాగా రెసిస్టెన్స్ మాత్రం బాగా వస్తుంది ఈ భరత్పూర్కి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో వీళ్ళు ఎక్కడ పల్లెటూళ్ళల్లో ఉంటారు నేరం చేసేవాళ్ళు వాళ్ళు యూజ్ చేసే సెల్ ఫోన్ వాళ్ళ పేరు మీద ఉండదు వాళ్ళు యూజ్ చేసే అకౌంట్ వాళ్ళ పేరు మీద ఉండదు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మేము సోయన్సో ఒక వ్యక్తి కమలేష్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ఈ సెల్ ఫోన్ వాడినాడు అని ఇక్కడ కమలేష్ అనేవాడు ఎవడు లేడు సో మీరు అంత రాంగ్ అడ్రస్కి వచ్చినారని చెప్పి వాళ్ళు మొత్తం ఊరంతా ఊరు సర్పంచ్తో సహా అందరు కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు పోలీసుల మీదకి తిరుగుబడే పరిస్థితి ఉంది అటువంటి సిచ్యువేషన్ నుంచి మీ వాళ్ళు ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంటారు మేము ముందు లోకల్ పోలీస్ సపోర్ట్ చేస్తారా వాళ్ళకి చాలా కేసెస్లో లోకల్ పోలీసు మనకి సపోర్ట్గా ఉండదు ముందే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది వాళ్ళకి ఊరి సర్పంచ్కి వాళ్ళకి వెళ్తుంది ఇట్లా ఆంధ్రా సే పోలీస్ ఆయా హైదరాబాద్ సే పోలీస్ ఆయా ఏ గవర్నమెంట్ ఆరే అని చెప్పి వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు మేము రీసెంట్లీ ఏం చేసినామంటే అక్కడ ఎస్పీ గారిని కలిసి
అక్కడ కొత్తగా వచ్చారు ఎస్పీ గారు. అతను వచ్చినప్పటి నుంచి మాకు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కనబడుతున్నాయి. ఎస్పీ గారు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. వారు మాకు టీమ్స్ ఇస్తారన్నమాట. టీమ్స్ ఇవ్వడంతో పాటుగా కొంచెం ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా పెట్టి మెయింటైన్ చేయడం వల్ల మాకు ఎక్కడైతే ఏ విలేజ్లో టార్గెట్ ఉందో ఆ విలేజ్కి వెళ్ళేంత వరకు కూడా ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా చూస్తూ మేము వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని రావడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు చెప్తున్న ఆ గ్రామాల్లో ఆ క్రైమ్ రేట్ పెరుగుతుంది, ఒకరు చూసి ఒకరు దాన్ని అడిక్ట్ అవుతున్నారు. మరి గవర్నమెంట్ లెవెల్లో అంటే మీ స్థాయి కాకపోయినా సుపీరియర్ స్థాయి కమిషనర్ గారితో చెప్పించి గవర్నమెంట్ దృష్టిలో అక్కడ గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళి ఆ గ్రామాన్ని కంట్రోల్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు ప్రారంభించారు? చేస్తున్నాం అంటే మేము డైరెక్ట్ ఆ గవర్నమెంట్కి మేము అడ్రస్ చేయలేము. మీరు సిపి లెవెల్లో కానీ గవర్నమెంట్ డీజీ గారి లెవెల్లో కానీ మేము ఇలాంటి నేరాలు జరగడానికి కారణం అంటే సహకారం అందించే కొన్ని టూల్స్ ఇప్పుడు ఏమైనా ఉన్నాయని కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. మెయిన్గా బ్యాంక్ అకౌంట్లు విచ్చలవిడిగా ఎవరికంటే వాళ్ళకి కొన్ని నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఒక వ్యక్తి 20, 30, 40, 50 అకౌంట్స్ ఓపెన్ చేసేయడానికి వీలు లేకుండా చేసిన దానికి ప్రాపర్ వెరిఫికేషన్ చేసే విధంగా చూడాలని మేము ఆర్బీఐ అధికారులను కోరుతున్నాము. మా సిపి గారు కూడా రీసెంట్లీ ఆర్బీఐ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇదే రిక్వెస్ట్ మేము పెట్టినాము. అంటే వీళ్ళకి డబ్బుని దోచుకోవడానికి ఉపయోగపడేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్. ఆ అకౌంట్స్ని మనం రిస్ట్రిక్ట్ చేయగలగాలి. రెండోది వాళ్ళు వాడే సెల్ ఫోన్లు. సెల్ ఫోన్లు ఎక్కడ ఒరిస్సాలో కొన్న బెంగాల్లో కొన్న సెల్ ఫోన్లు వాళ్ళు ఇక్కడ భరత్పూర్లో వాడుతున్నారు. అంటే అట్లా వాడకూడదని ఏం నిషేధం లేదు, కానీ వాటి మీద నిఘా ఉండాలి. ఇక్కడ యాక్టివేట్ అయిన వెంటనే ఆ సెల్ ఫోన్ తీసుకెళ్ళి వేరే చోట నేరం చేయడానికి ఉపయోగిస్తున్నారు. అంటే ఫేక్ అడ్రస్తో సెల్ ఫోన్ ఇచ్చే ముందు ప్రాపర్ వెరిఫికేషన్ జరగాల. ఈ విషయం కూడా మేము డిఓటీకి అడ్రస్ చేసాము. మా అధికారుల ద్వారా మా సిపి గారు కూడా డిఓటీకి మేము లెటర్స్ రాసాము. వాళ్ళు ఇంక కొంచెం స్ట్రిక్ట్లీగా ప్రాపర్గా రెస్పాండ్ అవుతే బ్యాంక్ అకౌంట్స్ రిస్ట్రిక్ట్ అవుతాయి, వాళ్ళు వాడే సెల్ ఫోన్ రిస్ట్రిక్ట్ అయితే నేరం బాగా తగ్గిపోతుంది. ఓకే సార్, ఫైనల్గా ప్రజలు సైబర్ క్రైమ్ బాధితులు కాకుండా ఉండాలంటే మీరు చెప్పే మెసేజ్ ఏంటండి? ప్రజలు చాలా మటుకు దురాశకి పోవడం వల్లనే నేరాలకి మోసానికి గురవుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే రీసెంట్లీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది ఒకటి చూసాము. రీసెంట్లీ కొంతమందిని కూడా అరెస్ట్ చేశాము. ఇన్వెస్ట్మెంట్ అతను ఒక వెబ్సైట్ డిజైన్ చేశాడు. అతను ఆ వెబ్సైట్ ఏంటంటే యూకేలో ఉన్నట్టు, వాళ్ళ హెడ్ ఆఫీస్ యూకేలో ఉన్నట్టుగా డిజైన్ చేసి ఒక వేరే విదేశీయుల్ని ఫొటోస్ని దాంట్లో పెట్టాడు వాళ్ళ డైరెక్టర్స్గా ఉండి. వాళ్ళు యాక్చువల్గా ఉన్నది పనిచేసేది వైజాగ్ నుంచి. వైజాగ్లో ఉండే వ్యక్తులు దీన్ని స్టార్ట్ చేశారు, ఒక వెబ్సైట్ని తయారు చేశారు. వాళ్ళు 60 రోజుల్లో అమౌంట్ డబుల్ అవుతుందండి. ఈరోజు 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపటి నుంచి ఎవ్రీడే 5% ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అట్లా 60 డేస్ వరకు ఇస్తారు. అంటే దేశంలో ఎవరు కూడా ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరు ఇవ్వలేరు. ఎలాంటి వ్యాపారం చేసినా ఇవ్వలేరు. కానీ ఇది ఇంపాసిబుల్, అసలు సాధ్యం కానే కాదు. అంత డబ్బు 60 రోజుల్లో మనీ డబుల్ అవ్వడం అనేది ఎక్కడ జరగదు. కానీ ఇక్కడ వీళ్ళు దురాశకి వెళ్ళి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, మోసపోతున్నారు. అట్లాగే గిఫ్ట్ ఫ్రాడ్ అని మీకు గిఫ్ట్ పంపిస్తున్నాము, మీకు ఎక్కడో విదేశాల్లో ఉండే ఒక వ్యక్తి ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. ఫ్రెండ్షిప్ చేసుకొని నాకు ఇండియాలో చారిటీ చేయాలనుంది, మీకు నాకు చాలా ఆస్తి ఉంది, మీ ద్వారా చారిటీ చేయండి, మీరు డబ్బులు పేదవాళ్ళకి పంచండి అని చెప్పి నా దగ్గర చాలా అబండెంట్ ఇన్కమ్ ఉంది, ఆస్తి ఉందని మేము పంపిస్తున్నాను, కొంచెం జ్యువెలరీ యుఎస్ డాలర్స్ అవి పంపిస్తున్నాను అని చెప్పి పంపుతాడు. అది క్లెయిమ్ చేయడానికి అది తీసుకోవడానికి ఎయిర్పోర్ట్లో మీరు కస్టమ్స్ క్లియర్ చేయాలని చెప్పి వీళ్ళు డబ్బులు దోచుకుంటారు. ఒక వ్యక్తి ఊరికే ఎందుకు పంపిస్తాడు గిఫ్ట్? అన్నోన్ పర్సన్స్కి కొన్ని 100,000 డాలర్లు ఎందుకు ఇస్తాడని ఆలోచించారు. అట్లాంటి మనిషి ఆశకు పోవడం, దురాశకు పోవడం వల్ల ఎక్కువ ఇట్లాంటి మోసానికి గురవుతున్నారు. గిఫ్ట్ ఫ్రాడ్ అని, తర్వాత లాటరీ ఫ్రాడ్ అని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని. అంటే ముందు ఆలోచించాలి ఇది సరైందా కాదా అని. ఇప్పుడు 10,000 రూపాయలు వర్త్ చేసే ఒక ఐటమ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ 2,000కే దొరుకుతుంది, ఇది ఆఫర్ ఉంది, బంపర్ ఆఫర్ అంటే ఎవరైనా అట్లా ఇవ్వగలుగుతారా, సాధ్యం ఉందా అని వీళ్ళు ఆలోచించరు. క్రిస్మస్ ఆఫర్ అని, న్యూ ఇయర్ ఆఫర్ అని చెప్పి
ఈ ఫోన్ సోయిన్సో ఫోన్ పలానా ఫోన్ 30,000 రూపాయలది మీకు ఈ క్రిస్మస్కి 10,000కే ఇస్తున్నాం, మీరు కింద లింక్ క్లిక్ చేయండి అని చెప్పి అంటే వాళ్ళు లింక్ క్లిక్ చేస్తారు. వెంటనే ఇతను ఫోన్ ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇట్లా అంటే దురాశకు వెళ్ళడం వల్లనే ఎక్కువ మోసాలకి గురి అవుతున్నారు. అంటే దురాశ పోవద్దని మీరు చెప్తున్నారు? చూడాలండి, అది పాసిబుల్ కానిది, ఇంపాసిబుల్ అయ్యేది మనం చూస్తాం. ఎవరైనా డిస్కౌంట్ అంత ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇన్వెస్ట్మెంట్ కూడా 60 రోజుల్లో డబుల్ అయ్యే పరిస్థితి ఎక్కడ ఉండదు. కానీ ఆలోచించకుండానే వీళ్ళు ముందుకెళ్తున్నారు, అది తగ్గించుకోవాలి. మనలో అమాయకత్వం, అచ్చాసే, సైబర్ క్రిమినల్స్ పాలిట పెట్టుబడి అంటున్నారు బాలకృష్ణారెడ్డి గారు. వచ్చింది అది కరెక్టా కాదా చెక్ చేసుకోకుండా తక్కువ రేటుకు వస్తుందని ఆశపడితే మనం ఖచ్చితంగా బాధిట పడతాం అంటున్నారు. ఒకసారి సైబర్ క్రిమినల్స్ బారిన పడితే రికవరీస్ పెద్దగా ఉండదని కూడా హెచ్చరిస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత రికవర్ అవుతుంది, వాళ్ళ అకౌంట్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పినా అక్కడికి వెళ్ళాక ఫ్రాడ్ జరుగుతుంది, వాళ్ళు కూడా బాధితులు అవుతున్నారని చెప్తున్నారు. కాబట్టి వచ్చే ప్రతి మెసేజ్ని ఒకసారి చూసి డిలీట్ చేయడం అనేది ప్రధానంగా ఈ బారిన పడకుండా ముఖ్య ఉద్దేశం. ఇది వారం బాలకృష్ణారెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream channel ని subscribe చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.